నమస్కారం వెల్కమ్ టు బిగ్ డిస్కషన్ నేను రవిశంకర్ విల్ల ఆంధ్రప్రదేశ్ లో గత 3 రోజులుగా విశాఖ వేదికగా జరిగిన పరిణామాలపై ప్రజల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది మీడియా ఫోకస్ కూడా వైజాగ్ పైనే ఉండడంతో వైసీపీ జనసేన పార్టీలు తమ గ్రాఫ్ పెంచుకునే విధంగా వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి ఇరు పార్టీల నాయకుల మధ్య డైలాగ్ వార్ పీక్స్ కి చేరింది అనూహ్య పరిణామాల తర్వాత విజయవాడ చేరుకున్న జనసేనాని అధికార వైసీపీ పై అనేక ఆరోపణలు చేశారు వైసీపీ ముక్త ఏపీ జనసేన లక్ష్యమని ప్రతి విషయాన్ని బీజేపీ పెద్దల వద్దకు తీసుకెళ్లి చాడీలు చెప్పి సహాయం అడిగే వ్యక్తిని కాదని ఇక్కడే పోరాటం చేస్తాను ఇక్కడే తేల్చుకుంటాను అంటూ తేల్చి చెప్పేశారు సంఘ విద్రోహ శక్తులు శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తే దాన్ని బలంగా ఎదుర్కోవాలి గాని రాష్ట్రంలో ప్రభుత్వమే శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తోందని కొంతమంది ఉత్తరాంధ్ర వైసీపీ నాయకుల అవినీతి భాగోతం ఎక్కడ బయటపడుతుందోననే భయంతో జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకున్నారని ధ్వజమెత్తారు పవన్ టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి మాట్లాడడం కూడా ఒక రకంగా పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్పాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా పవన్ తో భేటీ అయ్యారు పవన్ విషయంలో వైసీపీ సర్కార్ వ్యవహరించిన తీరును సోము వీర్రాజు తప్పుపట్టారు పాత మిత్రులు భవిష్యత్తులో ఏకమవడానికి కూడా ఇది ఒక సంకేతమనే అభిప్రాయాన్ని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు పవన్ వైజాగ్ పర్యటనలో జరిగిన పరిణామాల తర్వాత ఏ పార్టీ గ్రాఫ్ పెరిగింది ఏ పార్టీ గ్రాఫ్ తగ్గింది ఎవరు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు అల్టిమేట్ గా ఎవరికి లాభం ఎవరికి నష్టం ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ డిస్కషన్ లో చర్చిద్దాం చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు లింగమనేని శివరాం ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మరి కాసేపట్లో కీర్తనగా జాయిన్ అవుతారు జనసేన ప్రతినిధి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఐటీవీ ముందుగా కృష్ణాంజనేయులు గారు ఏ రకంగా చూడాలి సెల్ఫ్ గోల్ వేసుకుంది ప్రభుత్వం అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసిన నిన్న చాలా కాలం గ్యాప్ తర్వాత సోము వీర్రాజు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసిన ఇదంతా పాత మిత్రులంతా కలవడానికి వైసీపీ వాళ్ళే అవకాశం ఇచ్చేశారు అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు మీరేం చెప్తారు కృష్ణాంజనేయులు గారు రవిశంకర్ గారు నమస్తే ప్యానెల్ లో ఉండే రాజీవ్ గారికి శివరాం ప్రసాద్ గారికి మిగతా ప్యానెల్ మెంబర్స్ అందరికి నమస్కారం 99 వీక్షకులకు కూడా నమస్కారం ఈ విశాఖ ఘటనలకు సంబంధించినటువంటి అంశాలలో ప్రభుత్వానికి పాలనకు సంబంధించినటువంటి అంశాలు ఒక కోణంలోను రాజకీయ పరమైనటువంటి అంశాలు మరో కోణంలోను చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం జనసేన పార్టీ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుగానే అనుమతి తీసుకున్నది ఆ జనవాణి కార్యక్రమం కూడా ప్రజల దగ్గర నుంచి ప్రజల సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యల్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం కోసం ఈ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటి జరుగుతుందని ఇంతకు ముందే జనవాణికి సంబంధించినటువంటి ఒక 5 కార్యక్రమాల్లో కూడా జనసేన ప్రకటన చేసింది ఎందుకు ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఆ విధమైనటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి వెళ్ళటం వాళ్ళ దగ్గర నుంచి విజ్ఞప్తులు కూడా స్వీకరించలేనటువంటి పరిస్థితుల్లో మేము తప్పనిసరి పరిస్థితుల్లో ఈ బాధ్యత తీసుకున్నామని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఒక ప్రకటన చేసి ఉన్నారు మరి ఇప్పుడు అదే జనవాణి కార్యక్రమానికి విశాఖపట్నంలో ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు అనుమతి తీసుకున్న తర్వాత ఆ జనవాణి కార్యక్రమం కూడా నిర్వహించుకోకుండా ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది అనేటువంటిది ఒక కీలకమైనటువంటి అంశం అయితే మంత్రుల మీద దాడి జరిగినటువంటి ఘటనని ఈ రోజున ప్రభుత్వము పోలీసులు సాకుగా చూపారు మంత్రుల మీద ఘటనకి కారణం అయితే మాత్రం ఖచ్చితంగా పోలీసుల వైఫల్యము ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా ఈ విధమైనటువంటి ఘర్షణలకు అవకాశం ఇచ్చింది అనేటువంటిది మాత్రం జరిగినటువంటి ఘటనలను బట్టి మనకు చాలా స్పష్టం ఏదో చేయబోతే ఏదో జరిగిందా నేను అనుకోవటం అయితే ఇదే జరగాలని కోరుకున్నారు ఇదే జరిగింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను నా అభిప్రాయం ఇది ఎందుకోసమనంటే కోనసీమ ఘటనల్లో మంత్రుల ఇళ్లను మంత్రి ఇంటిని తగలబెట్టడం ఎమ్మెల్యే ఇల్లు మీద దాడి చేయటం ఇవన్నీ కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటం దాన్నంతా కూడా ఇతర పార్టీల మీద నెట్టివేయటం అనేటువంటి సేమ్ అదే తరహాలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో కూడా ఆ సమయానికి పవన్ కళ్యాణ్ వస్తారు అని తెలుసు అది ముందుగా ఉన్నటువంటి షెడ్యూలే మరి ఆ సమయానికి వచ్చేటప్పుడు అదే సమయంలో మంత్రులు కూడా అక్కడికే చేరుకున్నారు అక్కడ ఉండేటువంటి రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ లేదా ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ వాళ్ళని అదుపు చేసేటువంటి బాధ్యత వాళ్ళని ఒకవైపు ఒకరిని ఇంకొకవైపు ఇంకొకళ్ళు వచ్చేటువంటి విధంగా చూడాల్సినటువంటి కనీసమైనటువంటి బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంటుంది విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ ఉండేటువంటి ప్రాంతం
ఐజీ స్థాయి అధికారి అక్కడ బాధ్యతలు వహిస్తారు, అదే విధంగా అర డజన్ మంది ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉంటారు. వాళ్ళకి ఆ మాత్రం కనీసమైనటువంటి ఆ ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అనేది వాళ్ళకి తెలుసు. కానీ ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ విధమైనటువంటి దర్శనాలు వచ్చేటువంటి విధంగా చేయటం ద్వారా మంత్రులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సింపతి వచ్చేటువంటి చూడటం, అదే విధంగా జనసేన మీద నెపం వై వీళ్ళు దాడులు చేసేటువంటి వాళ్ళు, అధికారం లేనప్పుడే ఇలా దాడులు చేస్తున్నారు, ఇంకా వీళ్ళకైనా అధికారం ఇస్తే ఇంకా వీళ్ళు చెలరేగిపోతారు అనేటువంటి విధంగా ఒక ప్రచారం చేయాలనేటువంటి ఒక లక్ష్యంతోనే ఇది చేసి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకోసం అంటే దాన్ని నిరోధించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు పోలీస్ శాఖకి ఉన్నప్పటికీ కూడా దాన్ని అలాంటి ప్రయత్నాలు జరగకపోవటం అనేటువంటిదే ఈ అనుమానాలకు ప్రధానమైనటువంటి కారణంగా ఉంది. అందుకనే ఇక జనవాణి కార్యక్రమాన్ని తప్పనిసరి పరిస్థితిలో రద్దు చేసుకుని ఆయన మంగళగిరికి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఈ జనవాణి కార్యక్రమాన్ని ఎందుకు మరి మిగతా ప్రాంతాల్లో అన్ని చోట్ల జరగనిచ్చారు కదా, మరి విశాఖపట్నంలో ఎందుకు జరగనివ్వలేదు అని అంటే నేను దానికి రెండు ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఒకటి ఏమిటంటే 15వ తేదీన విశాఖ గర్జన కార్యక్రమం. విశాఖ గర్జనకి ఖచ్చితంగా బాగానే మొబలైజ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఆ మిగతా శ్రీకాకుళం, విజయనగరం ఆ ప్రాంతాల నుంచి కూడా బాగానే మొబలైజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ విధమైనటువంటి తమ వాదనైతే ఈ విశాఖ రాజధాని కావాలనేటువంటి వాదనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగానే వినిపించింది. దాంట్లో అయితే ఎటువంటి సందేహం లేదు, భారీ వర్షం వచ్చినా కూడా ఒక రకంగా ఆ విశాఖ గర్జన సక్సెస్ అయిందని నేను భావిస్తున్నాను. మరి ఆ విశాఖ గర్జన సక్సెస్ అయింది, అదే విధంగా ఆ విశాఖ రాజధాని కావాలని ప్రజలందరూ కోరుకున్నారనేటువంటి వాదన బలంగా వెళ్లేటువంటి క్రమంలో అక్కడికైనా జనవాణి కార్యక్రమం పెట్టి మీటింగులు కూడా పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే ఈ మూడు రాజధానులకు సంబంధించినటువంటి అంశం దీని వల్ల నష్టము, సీఎం మారినప్పుడల్లా మూడు రాజధానులు మార్చడం సరైనటువంటి అంశాలు కాదు అనేటువంటి ఒక బలమైనటువంటి వాదన గిన పవన్ కళ్యాణ్ నుంచి గిన బయటికి పెడితే దాని వల్ల వీళ్ళకి రాజకీయంగా వీళ్ళు అనుకునేటువంటి మూడు రాజధానుల అంశము అది ప్రజల్లోకి వెళ్లకుండా ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది, రాజకీయంగా వాళ్ళకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఒక భయంతో పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలను నిరోధించారు అనేటువంటిది. అక్కడ విజయసాయి రెడ్డి అదేవిధంగా ప్రసాదరావుకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి కుంభకోణాలు వ్యవహారం ఇవన్నీ కూడా ఆధారాలతో సహా బయటకు వచ్చాయి. ఇవన్నీ కూడా జనవాణిలో జనానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి అంశాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు తెర ముందు ఉండేటువంటిది మూడు రాజధానుల అంశం, తెర వెనక మాత్రం వాళ్ళ భూములకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యవహారం అనేటువంటిది కూడా పవన్ కళ్యాణ్ నోటు నుంచి కూడా బయటకు వస్తే ఆ అంశం కన్నా ఆయన బలంగా చెప్పగలిగితే మిగతా పార్టీలు చెప్పే కన్నా కూడా పవన్ కళ్యాణ్ నుంచి నోటి నుంచి వస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత ఇరకాటంలో పడిపోయినటువంటి జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు పవన్ కళ్యాణ్ పర్యటన అడ్డుకున్నారు. చెప్పాలి అనుకుంటే ఆయన నోవాటాలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కదా, అక్కడే చెప్పొచ్చు కదా. జనవాణిలో చెప్పాలనే ఏముంది, ఆయన మాట్లాడొద్దని ఎక్కడ షరతులు పెట్టలే కదా. మీరు బయటకు రావద్దు, మీరు వెళ్తే డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోండి, లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోండి, వేరే చోటుకి వెళ్ళిపోండి, కానీ ఇక్కడ సభలు సమావేశాలు ర్యాలీలు పెట్టొద్దు, ఎందుకంటే ఇక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే ప్రమాదం ఉంది. అదే కదా నోటీస్ కూడా పోలీసులు ఇచ్చింది. ఆయన మాట్లాడాలనుకుంటే అక్కడ నోవాటర్లో కూడా మాట్లాడొచ్చు కదా. అంటే ఏం చెప్తారు రవిశంకర్ గారు, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి జనవాణి పెట్టి ఆయనగిన వాళ్ళ కార్యకర్తలతో నాయకులతో సమావేశం అయ్యి మాట్లాడేటువంటి సందర్భంలో ఇవన్నీ అంశాలు వస్తాయి. కానీ వాళ్ళ కార్యకర్తలందరినీ వాళ్ళ నాయకులందరినీ కూడా అరెస్టులు చేసి వాళ్ళందరినీ స్టేషన్లు తిప్పుతూ వాళ్ళ నిర్బంధంలో పెట్టి వాళ్ళ మీద భౌతికమైనటువంటి టార్చర్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ అంశాలు కీలకంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు తప్ప మిగతా అంశాలు మాట్లాడేటువంటి దానికి అవకాశం ఎక్కడ ఉంటుందో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులందరినీ నిర్బంధించినటువంటి పరిస్థితి, వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలి, వాళ్ళకి ఎలా అండగా ఉండాలి అనేటువంటి ఒక ఎజెండాని, కొత్త ఎజెండాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించింది. ఆ అంశం మీద ఆయన మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కనీసం ఆయన ఆ విధమైన నోవాటాలు ఓటంలో నుంచి చెయ్యి ఊపి వాళ్ళకి ఆ విధమైనటువంటి అభివాదం చేసినా కూడా ఆ విధమైనటువంటి మీరు ఎందుకు కార్యకర్తలకు అభివాదం చేసి రెచ్చగొడుతున్నారు అనేటువంటి విధంగా ఇంకా ఏమైనా కేసులు పెడతారనేటువంటి విధంగా పరిస్థితి ఉంది. ఆ విధంగా ఆయన ట్విట్ కట్ చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. అందుకనే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకుల్ని పోలీస్ స్టేషన్ నుంచి లీగల్ గా
వాళ్ళ బయటికి తీసుకురావటము ఎవరైతే వాళ్ళకి మీద అత్యాచారం కేసులు పెట్టారో వాళ్ళకి లీగల్ గా వాళ్ళకి బెయిల్ కు సంబంధించిన వ్యవహారాలు చూసుకోవటం ఇవన్నీ సరిపోయినాయి అంటే డిఫెన్స్ లో పెట్టారు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ డిఫెన్స్ లో పెట్టడం ద్వారా ఇవన్నీ అంశాలు బయటికి రాకుండా వాళ్ళు జాగ్రత్తలు ఇంటెన్షనల్ గా చేసి ఉండవచ్చు అని మీరు చెప్తున్నారు కదా అల్టిమేట్ గా ఇది ఎవరికి నష్టం ఎవరికి లాభం అంటే ఏం చెప్తారు ఇప్పుడు జనసేన పార్టీని వైసీపీ వాళ్ళు చాలా లైట్ గా తీసుకుంటారు మీకు తెలియంది కాదు అసలు ఎంత లైట్ అంటే వెరీ లైట్ అన్నమాట మేమే గెలుస్తాం 175 నియోజకవర్గాల్లో అని చెబుతూనే అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వము ఈసారి పవన్ కళ్యాణ్ని అని చాలా ధీమాగా వాళ్ళు చెప్తారు అటువంటి పరిస్థితుల్లో గత 3-4 రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే మీడియా కూడా దీన్నే ప్రముఖంగా ఫోకస్ చేసింది కాబట్టి ఆ పార్టీకి కలిసి వచ్చే అంశంగానే మనం భావించాలా ఒకవైపు మనం చూసాం దసరా తర్వాత బస్సు యాత్ర పెడితే ఖచ్చితంగా జనాల్లో ఉండే అవకాశం ఉంటుంది జనాల్లో చర్చ జరుగుతుంది కాబట్టి అలా జరిగితే పార్టీకి ఐ మీన్ క్షేత్రస్థాయిలో బలపడుతుంది పార్టీ ఇమేజ్ పెరుగుతుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు బస్సు యాత్ర ఆగిపోయింది బస్సు యాత్ర ఆగిపోయిన తర్వాత కూడా వైసీపీ నాయకులు చాలా ఆరోపణలు చేశారు ఈయన మాట మీద నిలబడడు అని చెప్పి రకరకాలుగా అనేక ఆరోపణలు చేశారు పేరు నాని లాంటి వాళ్ళు కానీ ఇప్పుడు గత 4 రోజులుగా జరిగిన పరిణామాలు ఆ పార్టీకి కలిసి వచ్చే అంశంగానే భావించాలా ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసుకుందా ఈ పరిణామాలు వైసీపీకి నష్టం కలిగించేవా అంటే ఏం చెప్తారండి ఖచ్చితంగా ఇవి రాజకీయ పరిణామాలు ఖచ్చితంగా మనం చర్చించాల్సినటువంటి అంశమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేనని మాటల్లో మాత్రమే తేలికగా తీసుకుంటుంది జనసేన వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానున్నటువంటి ఎన్నికల్లో గెలుపు ఓటములు తారుమారు చేసేటువంటి ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా జనసేన ఉంది అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సభల్లో కూడా ఖచ్చితంగా ప్రతిపక్షాలను ప్రస్తావన చేసిన సందర్భంలో చంద్రబాబు నాయుడిని ఎలాగైతే ప్రస్తావన చేస్తున్నారో చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా ప్రస్తావిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం కాబట్టి చాలా సీరియస్ గా జనసేన గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ క్రమంలో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా మరింత నష్టం కలిగించేటువంటి విధంగా తయారయ్యాయి ఎందుకోసం అని అంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా విడివిడిగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి జనసేన రోడ్ల మీద డిజిటల్ వారు చేసినా కానివ్వండి రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద ఆయన రైతులకు వాళ్ళ కౌలు రైతుల కుటుంబాలకు సహాయం చేసి రైతుల సమస్యల మీద మాట్లాడినా కానివ్వండి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసినా ఇవన్నీ కూడా జనసేన విడిగా చేసింది బీజేపీ మిత్రపక్షంగా ఉన్నా కూడా బీజేపీతో కలిసి ఎక్కడ పోరాటం చేసినటువంటి పరిస్థితి లేదు బీజేపీ విడిగా ఈ రోజున సభల సమావేశాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కూడా చేస్తుంది అలాగనే ప్రధానమైనటువంటి ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం కూడా బాధుడు అంటూ ప్రజల మీద ఉన్నటువంటి భారాలకు సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళు విడిగా పోటీ వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు అదేవిధంగా సిపిఎం సిపిఐ కూడా అనేకమైనటువంటి ధర్నాలు వాళ్ళు కూడా విడివిడిగా చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు జరిగినటువంటి ఈ పరిణామాలు నోవాటెల్లో పవన్ కళ్యాణ్ ని నిర్బంధించటము అరెస్ట్ చేస్తారనేటువంటి సందర్భము ఒక అప్రజాస్వామికమైనటువంటి చర్యలు ప్రభుత్వం మాత్రము పోలీస్ యాక్ట్ 30 పోలీస్ యాక్ట్ ఉంటే వాళ్ళు పెద్ద గర్జనలో వేల మందితో పెట్టుకోవచ్చు కానీ ప్రజాస్వామ్యతంగా ప్రతిపక్ష పార్టీలు మీటింగ్లు పెట్టుకోకుండా నిర్బంధించడం అనేటువంటి అంశాల మీద ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమైనటువంటి సందర్భం అయితే కనపడింది అందుకని పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు నాయుడు మాట్లాడటం సోమవీరరాజు నిన్న కలవటం అది మొన్నేమో బీజేపీ నాయకుడు మాధవేలి కలవటము మిగతా సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ రోజున సిపిఎం సిపిఐ కూడా ఇలాంటి నిర్బంధాలను కూడా వాళ్ళు వ్యతిరేకించినటువంటి సందర్భం అయితే ఉంది అంటే భవిష్యత్తులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిర్బంధాలకు వ్యతిరేకంగా అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు ఈ రోజున అమరావతి వంటి అంశంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకే మాట మీద ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేసేటువంటి ఐక్య పోరాటాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి నా యొక్క అభిప్రాయం రైట్ అండి మళ్ళీ మాట్లాడతాం మీతో కొండ రాజీవ్ గాంధీ గారు ఏం చెప్తారు ఇది సెల్ఫ్ గోల్ వేసుకున్నారనే అభిప్రాయాన్ని కృష్ణాంజనేయులు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు సంఘ విద్రోహ శక్తులు శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తే దాన్ని బలంగా ఎదుర్కొని తిప్పికొట్టాల్సిన ప్రభుత్వమే దానికి ఆజ్యం పోసింది అనేది ప్రధానంగా నిన్న పవన్ కళ్యాణ్ చేసిన విమర్శ దాంతోపాటు చాలా రకాల విమర్శలు చేశారు
వైసీపీ ముక్త ఏపీ అంటే నెక్స్ట్ 2024 లో వైసీపీ రాకూడదు రాదు అని ఆయన చెప్తూ ఉన్నారు. రాజు గారు సార్, రవిశంకర్ గారు మీకు మీతో పాటు పాల్గొన్న శివరాం ప్రసాద్ గారికి, కృష్ణాంజనేయులు గారికి, 1990 వీక్షకులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం అందరికీ. ఏ రాజకీయ అంటే పవన్ కళ్యాణ్ గారితో వచ్చినటువంటి ఇబ్బంది మాకైతే ఇబ్బంది కాదు, కానీ ఖచ్చితంగా వాళ్ళ పార్టీ కార్యకర్తలు బాధపడుతున్నారు. ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టి నేను సీఎం అవ్వాలని కోరుకుంటాడు లేదా నేనేదో సాధించాలని కోరుకుంటారు, కానీ ఎవరి కోసం ఒక రాజకీయ పార్టీ పెట్టి పనిచేయడం అనేటువంటిది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. ఇప్పుడు కూడా ఆయన వైసీపీ ముక్త ఏపీ అంటాడు తప్పితే ఆ ముక్త ఏపీ టీడీపీ ద్వారా తీసుకొస్తారనేటువంటి భయమే వాళ్ళ కార్యకర్తలో కూడా ఉంది. నేను సీఎం అవుతాను, నేను సాధిస్తాను, నేను మంచి పరిపాలన అందిస్తానని అంటాడు ఎవరైనా, కానీ అటువంటి ఉండదు. రెండోది పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా డైలాగులు కాదు సార్, సినిమా రీల్కి రియల్ లైఫ్కి చాలా తేడా ఉంటుంది. ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక వీడియో పెడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాలు చెప్తూ సీఎం కాలేడు కాదు, ఇది శాసనం ఏమైందా శాసనం బుగ్గిపోలయ్యింది. ఇలాంటి శాసనాలకి శాసనార్థాలకి ప్రభుత్వాలు మారిపోతే అబ్బో చాలా మారిపోవాలి. కాబట్టి ఇది కాదు కథ, మనం జనంలోకి వెళ్ళి ఎంత కష్టపడ్డాం, ఏం చేసాం, జనం వైపు ఎంత పోరాటం చేసాం, జనం కోసం ఏం త్యాగాలు చేసాం, జనంలో ఎన్నాళ్ళు మనం ఉన్నాం, ఇవన్నీ బేరేజ్ వేసుకునే ప్రజలు తీర్పిస్తారు. కాబట్టి ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఊహాజనిత ప్రపంచంలో బతుకుతానంటే దానికి మాకేం అభ్యంతరం లేదు, ఆయన అనుకోమనంటే మాకు దానివల్ల పెద్ద నష్టం కూడా ఏం లేదు. బట్ ప్రజలైతే మాత్రం పవన్ సేన, పవన్ ఏదైతే చంద్రబాబుకు భజన చేసేటటువంటి జనసేన ముక్త ఏపీని ప్రజలు కోరుకుంటున్నారు, అందులో భాగంగానే 2019 ఒక సీటు కూడా ఇవ్వలేదు, ఈసారి కూడా అదే సినిమా రిపీట్ అవుతుంది, ఆ డౌట్ ఏం లేదు. ఇకపోతే వైజాగ్ సంబంధించినటువంటి ఘటనలో ఎక్కడైనా సరే సార్, మనం అందరం కూడా ఒక వ్యవస్థలో బతుకుతున్న వాళ్ళమే, ఖచ్చితంగా ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు నిజంగా జనసేన వాళ్ళు నిజంగా 3 నెలల క్రితమే కనుక వాళ్ళు జనవాణి అనేటువంటి కార్యక్రమం పెట్టుకుని ఉండుంటే ఓ 45 రోజుల ముందు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు, ఒక 30 రోజుల గురించి ముందు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు, ఒక 20 రోజుల ముందు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు, ఏ విధమైనటువంటి ఏమీ చేయకుండా మేము 15వ తారీఖున ఉత్తరాంధ్ర జేఏసీ దయచేసి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కన్ఫైన్ చేయడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతం మీద విషం చిమ్మే ప్రయత్నం పెద్దలు ఎవరు చేయొద్దని చెప్తున్నా. అక్కడ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, లాయర్లు, డాక్టర్లు, అనేక రకాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ జేఏసీలు అందరం కలిపి ఒక నాన్ పొలిటికల్ జేఏసీని ఫామ్ చేసుకున్నాం, ఆ ప్రాంతం కోసం ఫామ్ చేసాం. ఈ రోజు నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారి అయి ఉండొచ్చు, బట్ ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ఉత్తరాంధ్ర, నేను ఉత్తరాంధ్ర పౌరుణ్ణి. అక్కడ ఆ ఉద్యమంలో బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది, అంతే తప్ప దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్ఫైన్ చేయడం ద్వారా మా ఉద్యమాన్ని నేరుగార్చే ప్రయత్నం దయచేసి ఎవరు చేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎస్, 30 యాక్ట్ అమల్లో ఉంది, 30 యాక్ట్ అమల్లో ఉంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గర్జన ఎలా చేసింది వైఎస్ఆర్ అని ఈయన అడిగారు ఎవరు, కృష్ణాంజనేయులు గారు. నెంబర్ వన్, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గర్జన కాదు, అది ఉత్తరాంధ్ర విశాఖ గర్జన. ఎలా చేశారు, పర్మిషన్ పెట్టుకునే చేసాం. ఇదే 30 యాక్ట్ అమల్లో ఉండి నిజంగా పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమానికి పర్మిషన్ అడిగినప్పుడు ఆ యాక్ట్ను షాక్ గా చూపించి మేము పర్మిషన్ ఇవ్వడం మానేసి ఉండి ఉంటే అప్పుడు మీరు అదంతా మాట్లాడితే దానికి చెల్లుబాటు అవుతుంది. కానీ ప్రభుత్వం తొలుత అనుమతి ఇచ్చింది కదా, మీరు పెట్టుకోమన్నారు కోర్టు స్టేడియం, మంచి స్టేడియం మీకు పెట్టుకుంటాం అంటే ఇచ్చాం కదా పర్మిషన్. బట్ అక్కడ ఇంత ఉత్తరాంధ్రలో ఇంత గర్జన గ్రాండ్ సక్సెస్ అయింది, దీనివల్ల డ్యామేజ్ అయిపోద్ది అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని ఎగదోస్తే ఆయన విశాఖపట్నం వచ్చారు. వచ్చినటువంటి ఆయన క్లియర్ గా వాళ్ళు ఏమిచ్చారు లెటర్లో పోలీస్ డిపార్ట్మెంట్ కి, ఎయిర్పోర్ట్ లో ఏ గ్యాదరింగ్స్ ఉండవు, ఏ ర్యాలీలు ఉండవు, ఏ రోడ్ షోలు ఉండవు, ఫ్లైట్ దిగుతారు, కార్ ఎక్కుతారు, నోవోటల్కి వెళ్ళిపోతారు, నెక్స్ట్ డే మార్నింగ్ జన కార్యక్రమం. ఇది వాళ్ళు అక్కడ ఇచ్చినటువంటి ఇది ఏది లెటర్ విశాఖ పోలీస్ కమిషనర్ కి. హలో, మాట్లాడండి రాజు గారు. హలో, మాట్లాడండి. పోలీస్ కమిషనర్ గారికి ఇచ్చింది. కానీ అక్కడ ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి దారి ఏమిటి, ఎన్ని వీడియోలు మనం చూడలేదు, రెచ్చగొట్టడం, అటుపని తొక్కలేసుకోవడం, రాళ్ళు ఇసరడం, కర్రలతో బాధడం, బుర్రల కన్నాలు పెట్టేయడం, ఇవంతా చేసినప్పుడు ఏమైంది, ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం వచ్చింది. ఉద్రిక్త వాతావరణంలో అప్పుడైనా పవన్ కళ్యాణ్ అంత ఉద్రిక్త పరిస్థితులు నడుమ వచ్చింది కాబట్టి కారెక్ట్ సైలెంట్ గా వెళ్ళిపోలేదు. కానీ అక్కడ నుంచి సర్వసాధారణంగా అనేక పర్యాయాలు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వచ్చారు. ఎప్పుడు ఇంత భారీ స్థాయిలో ఈ విధంగా అంటే దాదాపు ఎయిర్పోర్ట్ నుంచి నోటల్కి చేరుకోవడానికి 15 నిమిషాలు, కానీ ఆయన తీసుకున్న టైం 6 గంటలు. ఎందుకు పట్టింది అంత టైం కావాలని టైం ని ల్యాప్స్ చేస్తూ, ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారితో ఒక సెల్ఫీ కావాలంటే ఎవరికైనా చాలా కష్టం, కానీ విశాఖపట్నంలో ఉన్నటువంటి చాలా మందికి వాట్సాప్ మెసేజ్ల ద్వారా, ఈవెన్ రోడ్ల మీద ఉన్న గోల్డ్ షాప్లు, బట్టల షాప్లు, ఆ సంప్రదాయ టెంపుల్ డౌన్, తిరుగుతల్లి ఫ్లైఓవర్ డౌన్ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా రోడ్డు మీద ఉన్నారు. నేనే స్వయంగా దారం తెలుసు అడిగాను, ఏంటి మీరు అంతమంది ఉన్నారు రోడ్డు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు వస్తారు. రాజు గారు, ఇది ఎక్స్పెక్ట్ చేయాలి కదా, ఇప్పుడు మామూలుగా విశాఖ గర్జన ఉంది,
అండ్ పవన్ కళ్యాణ్ గారి పర్యటన కూడా ఉంది. ఏదో జరగబోతోంది, దాడులు జరగొచ్చు అని ఒక రకమైన ప్రచారాలు వార్తలు పుకార్ల నడుమ మరి పోలీసులు ఇక్కడ పోలీసుల వైఫల్యంగానే చాలా మంది చెప్తూ ఉన్నారు. పోలీసులు అంటే ప్రభుత్వమే కదా. కాదు, బొత్స గారు కూడా ఎయిర్పోర్ట్ ఘటనలో పోలీసుల వైఫల్యం ఉందని చెప్పి గౌరవ మంత్రి వర్యులు బొత్స గారే చెప్పారు. కాబట్టి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కేసుతో సంబంధం లేని వాళ్లను అరెస్ట్ చేశారట. వాళ్ళ మీద 326 అంటే 307 ముందు అన్నారట, తర్వాత 326 గా మార్చారు. అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించే క్రమంలో ఆ మధ్య ఏం జరిగిందంటే సందీప్ పంచకర్ల లాంటి వాళ్లను బెల్టులతో కొట్టారంటండి. మరి ఈ ఆరోపణ పవన్ కళ్యాణ్ గారు చేసిన మరి అంత దారుణంగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఏదో మనసులో పెట్టుకుని చేసినట్టుగానే ఇది కనిపిస్తోంది కదా అని జనసేన నాయకులు అంటే ఏం చెప్తారు? నేను ఒక మాట చెప్తాను అంటే రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సందీప్ పంచకర్ల అనేటువంటి వ్యక్తి నాకు చాలా ఆత్మీయుడు వ్యక్తిగతంగా. మేమంతా కూడా విద్యార్థి దశ రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళు. ఏ రోజు కూడా ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏది ఎప్పుడు కూడా ఒక వ్యక్తి. రైట్ రాజు గారు, మళ్ళీ కనెక్ట్ అవ్వండి, మీతో మాట్లాడుతూ. శివరాం ప్రసాద్ గారు ఏం చెప్తారు? జరుగుతున్న పరిణామాలు అధికార పార్టీకి నష్టం కలిగించే అంశంగానే పరిగణించాలా? శివరాం ప్రసాద్ గారు, రవిశంకర్ గారు, రవిశంకర్ గారు మీకు ప్యానెల్ మిత్రులకి 99 ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మీరు అన్నట్టు ఏ పార్టీకి లాభం ఏ పార్టీకి నష్టం అనేది వదిలేస్తే ఇది ప్రజాస్వామ్యానికి మాత్రం విఘాతం అండి. ఇది ప్రజాస్వామ్యంగా ఆర్ ది పీపుల్ బై ది పీపుల్ అండ్ ఫర్ ది పీపుల్ అనేది పోయి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఎలా తయారైందంటే ఆర్ ది పీపుల్ బై ది పీపుల్ అండ్ ఫర్ జగన్మోహన్ రెడ్డి. ఇది ఆ పద్ధతి. నిరసన తెలిపే హక్కు కూడా ప్రజాస్వామ్య దేశంలో ఏ విధంగా హరిస్తారండి? అట్లాగే సమావేశాలు పెట్టుకునే హక్కులు ఏ విధంగా హరిస్తారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 3 నెలల క్రితమే మాది ఫిక్స్ అయింది అక్కడ జనవాణి కార్యక్రమం అని చెప్పారు. అదే రోజున మార్నింగ్ మేము విశాఖ గర్జన పెట్టారు. విశాఖ గర్జన అట్ర ఫ్లాప్ అనేది అందరికి తెలిసిందే. ఇందాక కృష్ణాంజనేయ గారు చెప్పినా దాన్ని నేను విభేదిస్తున్నా. ఎందుకంటే అంత ఎఫర్ట్ పెట్టినా, అంతమంది మంత్రులు అంతమంది పోగేసినా కానీ అక్కడ జనం లేరు పెద్దగా కనపడుతుంది. ఏరియల్పీలో ఏదో కొన్ని కొన్ని ప్రసార సాధనాల్లో ఐ కలిపి ఈ కలిపి గ్రాఫిక్స్ చూపించారు తప్ప జనం లేదనేది స్పష్టం. అదే రోజు అదే సమయంలో మరి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అనుకున్నప్పుడు అక్కడ అన్ని వేల మంది పోగొడుతున్నప్పుడు మీరు ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఆ బాధ్యత పోలీస్ వారిది కదా. మీరు పోలీస్ వాళ్ళు ఏం చేయాలా? ఒకవేళ అక్కడ మీరు విశాఖ గర్జనలో ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని దూషించారు, తిడతమే కాదు పర్సనల్ గా కూడా వ్యక్తిగతంగా కూడా దోషం జరిగింది అక్కడ. అది జరిగిన తర్వాత వస్తున్నప్పుడు అభిమానులు అక్కడ ఉన్నప్పుడు అదే రూట్ లో మంత్రులు ఎందుకు అలౌ చేశారు? వేరే రూట్ ఉంటుంది కదా. ఒకవేళ మీరు ఎగ్జిట్ రూట్ నుంచి వస్తున్నారు, ఎగ్జిట్ రూట్ పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఇంకొక రూట్ నుంచి వాళ్ళని పంపించవచ్చు కదా ఈ మంత్రుల్ని. ఆ పంపించకుండా ఉన్న ప్రయత్నం చేసింది ఎవరు? ఆ విధంగా జరిగింది ఎందుకని? అది ఎవరు ఫెయిల్యూర్ అంటే ఖచ్చితంగా పోలీస్ ఫెయిల్యూరే కనపడుతుంది అక్కడ. రెండోది పవన్ కళ్యాణ్ యొక్క అనుచరుల్ని, ఈ జనసేన సంబంధించిన వాళ్ళని ఒక అల్లరి మోకగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగమే ఇది. ఎందుకంటే వీళ్ళు ఇటువంటి ఈ విధంగా గొడవ చేస్తారు ఇది చేస్తారు అని అక్కడ వీడియో రిలీజ్ చేస్తున్నారు. ఇంతవరకు ఒక వీడియో రిలీజ్ చేయలే. గొడవకు సంబంధించి ఇందాక పేరునాని గారు కూడా చెప్పారు ఒక వీడియో కూడా రిలీజ్ చేయలే. ఇది వదిలేసి అసలు నేననేది ఒకటండి, పవన్ కళ్యాణ్ గారి మీద 30 సెక్షన్ 30 అమల్లో ఉంది అని చెప్పారు కదా. మరి విశాఖ గర్జనప్పుడు అమల్లో లేదా? ఒకే రోజు పర్మిషన్ తీసుకున్నారటండి. అవునండి, పర్మిషన్ సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చారు. అదే మరి సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పుడు పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఇది అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట మార్చేసుకుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కాదండి. ఇప్పుడు 307 పెట్టారు, ఏమంటే గెట్ట పడిందో లేకపోతే ఇంకోటి జరిగిందో ఇంకోటి జరిగిందో ఏదో జరిగింది అన్నారు. ఒకవేళ నిజంగా జరిగితే ఖండించాలి, ఎవరైనా సరే ప్రజాస్వామ్య వాళ్ళందరూ ఖండించాలి. ఆ విధంగా జరగకూడదు, ఎవరికైనా జరగకూడదు, ఏ పార్టీకి జరగకూడదు, ఏ నాయకుడికి జరగకూడదు,
నిరసన ఎప్పుడూ కూడా మనం నిరసన తెలియజేసే విధానం శాంతియుతంగా ఉండాలి తప్ప దౌర్జన్యపూరితంగా ఉండకూడదు. ఇది వల్ల 307 పెడితే వాళ్ళు దాన్ని ఎందుకు మార్చాలనుకుంటున్నారు? అక్కడ మ్యాజిస్ట్రేట్ గారు అధ్యక్షం పెట్టారు, ఏ విధంగా పెడతారని అందుకు సెక్షన్ మార్చారు. సార్ 326 కూడా చిన్న సెక్షన్ ఏం కాదు సార్, 326 కూడా చిన్న సెక్షన్ ఏం కాదు సార్. మారణ ఆయుధాలు ఉపయోగించడం, మారణ ఆయుధాలు ఉపయోగించడం ఈ ఈ ఈ సెక్షన్ కింద వస్తుంది సార్. అది అది కూడా పెద్ద సెక్షన్ సార్. అది పెద్ద సెక్షన్ అనుకోండి, కాకపోతే కొంతవరకు అనేది ఒకటండి. ఇప్పుడు మా సీనియర్ లీడర్ గాంధీ గారి మీద దాడి చేశారు, కన్ను పోగొట్టారు. శ్రీనివాసరావు పట్ల ఆయన నా మీద కత్తితో దాడి చేశారు, హత్యా ప్రయత్నం చేశారని చెప్పిన శ్రీనివాసరావు పట్ల అంటే ఈ దేశంలో ఒక్కొక్క పౌరుడికి ఒక్కొక్క సెక్షన్ అమలవుతాయా? ప్రతిపక్షాలకు ఒక సెక్షన్, మీ పార్టీ వాళ్ళకు వేరే సెక్షన్ అమలవుతుందా? ఇది పోలీస్ వారు కూడా గుర్తించాలి, ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే వ్యవస్థ, మీ వ్యవస్థని చెరగొట్టుకోవద్దు. మన వ్యవస్థల్లో పోలీసులకు స్వేచ్ఛగా పనిచేసే అధికారం ఎక్కడుంది సార్? రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే వాళ్ళు పనిచేయాలి కదా సార్, ఒత్తిడికి తలగ్గే పనిచేయాలి కదా సార్, ఒత్తిడికి తలగ్గే పనిచేయాలి. పని చేయను అని చెప్పి ఎస్పీ స్థాయి వ్యక్తి చెప్పినా ఆయన ఎక్కడికి నెక్స్ట్ డే ఎక్కడ ఉంటారో తెలియంది కాదు. అది ఎప్పుడైనా కూడా ఎక్కడికి వెళ్తే మాత్రం వాళ్ళకేంటి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయటం కోసం అయితే ఎక్కడికి వెళ్తే ఏంటి? అదే సార్, స్వేచ్ఛగా డ్యూటీ చేసే సార్ స్వేచ్ఛగా డ్యూటీ చేసే అవకాశం ఉంటుందా? లేదు కదా. ఎందుకు దాన్ని చేసేవారు చాలా మంది ఉన్నారు, కాకపోతే ఈ విధంగా చేసే కొద్ది మంది ఆఫీసర్ల మూలాన మొత్తం వ్యవస్థని మనం తప్పు అవుతున్నాం. అలా కాదు సార్, ఇప్పుడు 307 పెట్టమని ప్రెజర్ చేసి ఉండవచ్చు, మరి కోర్టు మేజిస్ట్రేట్ అబ్జెక్ట్ చేస్తారు కాబట్టి అది 326 గా మార్చి ఉండవచ్చు. మరి అది అది అదే సార్, అంటే పోలీసులకు తెలియదా సార్? సార్ పోలీసులకు తెలియదా అక్కడ ఏం జరిగింది అనేది? పోలీసులకు తెలుసు కదా సార్, కేసులు పెట్టాలి తప్ప నిర్బంధిస్తే కేసులు పెట్టకూడదు కదా. కేసులు పెట్టడానికి విచారణ చేయాలి, డిస్కషన్ ఉండాలి. అదే సార్ రూల్ ప్రకారం ఇప్పుడు కాదండి, అక్కడ కర్రలతో కొట్టేయని ఎవరు చెప్పలేదు ఇంతవరకు, కానీ కర్రలు ఉపయోగించారని మంత్రులు స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి నేను ఒకటి అడుగుతున్నాను ప్రశ్న, ఇవాళ అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారు కోర్టు అనుమతితో, వీళ్ళు వెళ్తున్న దారిలో నిరసన ప్రదేశాలకి పోలీసులు ఎందుకు అనుమతిస్తున్నారు? నిరసన వాళ్ళు వెళ్లే రూట్ క్లియర్ చేయాలి కదా, వాళ్ళు వెళ్లే రూట్ లోనే ఉద్రిక్తత క్రియేట్ చేసే విధంగా నిరసన క్రియేట్ చే నిరసన ప్రదర్శనలకి విపక్షానికి అధికార పక్షానికి ఎందుకు అనుమతిస్తున్నారు? మరి ఆ అనుమతి మిగిలిన వాళ్ళకి ఎందుకు లేదు? ఇక్కడ దీనికి పేరు ఉండండి. రైట్ సార్, ఒకసారి రాజు గారు కనెక్ట్ అయ్యారు, రాజు గారు కనెక్ట్ అయ్యారు. రాజు గారు మీకు అవకాశం ఇస్తా, వెయిట్ చేయండి ఒక్క నిమిషం. శివరాం ప్రసాద్ గారు మీరు చెప్పినారు కదా అమరావతి రైతుల పాదయాత్రలో, అమరావతి రైతుల పాదయాత్రలో అడ్డంకులు సృష్టి రూరల్ ఏరియాలో ఉన్నాను, నా నెట్వర్క్ డౌన్ అయిపోతుంది, నాకు ఒక 5 నిమిషాలు కేటాయించండి సార్ ప్లీజ్. కృష్ణాన్నయ్య గారు మాట్లాడారని వెయిట్ చేశాను, నాదే ఇష్యూ వచ్చింది, దయచేసి నాకు అవకాశం ఇప్పించండి. సరే సరే, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి, మాట్లాడండి సార్. వీరందరూ కూడా ఇందాక కృష్ణాంజనయ్య గారు మాట్లాడినా, శివరాం ప్రసాద్ గారు మాట్లాడినా, సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉంటే పర్మిషన్ ఇచ్చారు అని అంటున్నారు. సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉండడం అంటే వితౌట్ పర్మిషన్ గ్యాదరింగ్స్, ర్యాలీస్, మీటింగ్లు ఇవేవి పెట్టకూడదు, ప్రియర్ పర్మిషన్, ఇంటిమేషన్ ఇవన్నీ కూడా ఉండాలి, అలా ఉండి తీసుకున్నా వాళ్ళనేటువంటి చెప్పేదే సెక్షన్ 30 యాక్ట్. ఆ రకంగానే విశాఖ గర్జనకి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు, ఆ రకంగానే జనవానికి పర్మిషన్ కూడా ఇచ్చారు. జనవానికి పర్మిషన్ ఇవ్వకుండా ఎక్కడ ఆపింది లేదు, కానీ అనుకోనటువంటి పరిస్థితుల్లో ఉద్దేశపూర్వకంగా అక్కడ ఉద్రిక్తలు జరిగేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా జనవాణి కార్యక్రమానికి ఏదైతే పవన్ కళ్యాణ్ వస్తారో అని తెలుసుకున్నటువంటి మా ఉత్తరాంధ్ర ప్రాంత వాసులంతా కూడా జనసేన కార్యక్రమం వారి దగ్గరికి చాలా మంది వేలాదిగా కూడా అక్కడ ప్రజలు వెళ్లారు. ఉత్తరాంధ్ర ద్రోహి పవన్ కళ్యాణ్ అంతా ఆయన ఫిక్షన్ నుంచి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మేము ప్రొటెక్షన్, ప్రభుత్వం ప్రొటెక్షన్ ఇస్తుంది, జనవానికి వెళ్ళమని చెప్పి కూడా తొలుత ఉదయం టైంలో ఏదైతే జనవాణి పెట్టుకున్నారో అప్పుడు పవన్ కళ్యాణ్ గారే పోలీసులు చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయనంత ఆయనే
అరెస్ట్ చేసిన మా వాళ్ళని విడుదల చేస్తే తప్ప నేను జనవానికి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారే అన్నారు. అన్న తర్వాత ఇంకా పక్క ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల్లో కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కానీ అటుపక్కనటువంటి జనసేన కార్యకర్తలు కానీ వీళ్ళంతా కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం వచ్చినప్పుడు ఒక శాంతి భద్రత సమస్యలు తలెత్తినప్పుడు పోలీస్ శాఖ ఏం చేయాలి? ఏదైనా సరే పోలీస్ శాఖ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటం పోలీసు వారి బాధ్యత. ఒకటి రెండు సంఘటనలు జరిగితే దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాయి. భీముల కార్యకర్త పై నుంచి వచ్చాయని చూడటానికి దొంగల్ని దొంగతనం జరగకుండా ఆపడం పోలీస్ శాఖ బాధ్యత. దొంగతనమో క్రైమ్ జరిగిన తర్వాత కూడా వాళ్ళని శిక్షించడం కూడా పోలీస్ బాధ్యత. ఇంకో పాయింట్ అండి, ఇంకో పాయింట్, నాన్ పొలిటికల్ జేఏసీ ముసుగులో వైసీపీ నాయకులే కళావాణి స్టేడియం దగ్గరికి వెళ్లి అక్కడ గొడవ చేశారంట. ఉద్రిక్తతలకు కారణం వైసీపీ వాళ్ళేనట. అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇప్పుడు మేము కూడా చెప్తాం సార్, చంద్రబాబు నాయుడు గారి యొక్క ముసుగుతోనే పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో దాడి చేయడానికి వచ్చారని మేము చెప్తాం. ఇది వాస్తవమే. మా ఎవరి అభిప్రాయం వాళ్ళది, మా అభిప్రాయాన్ని వాళ్ళు అంగీకరించు, వాళ్ళ అభిప్రాయాన్ని మేము అంగీకరించు. ఇప్పుడు ఎవరైనా సరే నేను ఇందాక చెప్పాను, జేఏసీలో ఇప్పుడు నేనున్నానండి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారి ఉంది, వైజాగ్ యూత్ ప్రెసిడెంట్ ని, నేను కూడా జేఏసీ మీటింగ్ వెళ్తాను. వెళ్ళినంత మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అవ్వదు. అక్కడ విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు, ఇంకా అనేక రాజకీయ పార్టీలు సంఘాలు అనేక వాళ్ళందరూ కూడా జేఏసీలో పార్టీ అయ్యారు. ఇప్పుడు మీకు ఒకటే చెప్తున్నాం, తెలంగాణ ఉద్యమం జరిగింది, అక్కడ జేఏసీలు పెట్టుకున్నారు, అనేక పార్టీలు అందరూ జేఏసీలో ఉన్నారు. అంత మాత్రం ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆ రోజు జేఏసీలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుందిగా, అంత మాత్రం జేఏసీ కాంగ్రెస్ పార్టీ నడిపించిందంటే అది అంత అవివేకం. ఈ రోజు మాట్లాడే మాట కూడా అంతే హాస్యాస్పదం. నెంబర్ వన్. నెంబర్ టూ, నేను ఒక రెండు మూడు విషయాలు చెప్తాను సార్. ఇదే పవన్ కళ్యాణ్ గారు జనసేన కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారు కదా, దాని 62 మందికి ఎంతమందికి బెయిల్ వచ్చింది? ఒక్కరినైనా పవన్ కళ్యాణ్ గారు విషయంలో కలిసి వెళ్ళారండి? ఒక్కరినైనా? అంటే వాళ్ళ కార్యకర్తలు కూడా ఆయన ఈ రాజకీయ ఐపుకు వాడుకుంటున్నారు. తప్పితే నిజంగా బాధ్యత కలిగిన నాయకుడు ఆ ఊర్లో ఉన్న నాయకుడు ఆ ఊర్లో బెయిల్ వచ్చినటువంటి కార్యకర్తలు కలిశారు. బాక్స్ లో చూస్తున్న విజువల్ చూసారా, వాళ్లే నోవాటల్ వచ్చి చాలా మంది కలిశారు. బెయిల్ వచ్చిన తర్వాత వచ్చి కలిశారండి, అదే విజువల్. అది మేము ప్లే చేస్తున్నాం. అది నోవాటల్లోనండి, వాళ్లే వచ్చి కలిశారు. అంటే పవన్ కళ్యాణ్ బయటకు వెళ్ళడానికి లేదు కదా, మొత్తం 62 మంది కదండి బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. అక్కడ 62 మంది లెక్కండి, 10 మంది 10 మంది 15 మంది ఉన్నారు. అదేలేండి, అందరికీ అవకాశం ఉండదు కదా. నోవాటల్లోకి వెళ్లే ప్రయత్నం, పవన్ కళ్యాణ్ కలిసే ప్రయత్నం చాలా మంది చేస్తే పోలీసులు అడ్డుకున్నారు కదండి. అంటే పోలీసులు అక్కడ చేసింది తప్పని ఎవరో చెప్పట్లా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా భద్రత కల్పించాల్సింది పోలీసులే కదా. మరి ఏదైనా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు కాబట్టి అందరినీ అనుమతించాలి నోవాటల్లోకి. ఇక్కడ ఇంకో విషయం కూడా మీరు చెప్పాలి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది పోలీస్ శాఖ వారు. ఆయన ఆ నోటీస్ తీసుకున్నప్పుడు అక్కడ జరిగినటువంటి దాడి సంఘటన కానీ మా పార్టీకి కానీ సంబంధం లేదు అని చక్కగా రాసి ఇచ్చిండే, ఎవరికి ఇబ్బంది ఉండదు. వాళ్ళ కార్యకర్తలు పాపం ఫీల్ అవుతున్నారు. ఇదేది వీఆర్ నోవే కన్ఫ్లిక్ట్ విత్ ద గ్యాదరింగ్ అట్ ఎయిర్పోర్ట్ అని 4:40 PM రాస్తే 4:40 PM మీరు లేరా ఎయిర్పోర్ట్ దగ్గర? మీ కార్యకర్తలు కాదా, మీ జనసేన జెండాలు కాదా, మీ యొక్క అభిమానులు కాదా వాళ్ళంతా అని అంత నిర్దాక్షంగా ఆలోచన నాకని సంబంధం లేదని రాస్తే కేసులు అవే పెట్టుకోవాలి, మేమే పెట్టుకోకూడదు అనే దురుద్దేశమే కదా ఇదంతా. రాజు గారు ఫైనల్ గా, మీరు బిజీగా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలంటున్నారు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం చెప్పేసి యూ కెన్ లీవ్. ఫైనల్ గా ఇప్పుడు అమరావతి పాదయాత్ర జరుగుతోంది, ఐ మీన్ అమరావతి టు అరసవల్లి, సో ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు, అడ్డుకుంటున్నారు అని చెప్పేసి. ఇప్పుడు అడ్డుకోవడం ద్వారా అది ఒక రకంగా ప్రభుత్వం ఏదో నిరంకుశ పాలన చేస్తోంది, అడ్డంకులు సృష్టిస్తోంది అనే సంకేతమే జనాల్లోకి వెళ్తోంది. అండ్ ఇంకొకటి, 3 రోజులు 15, 16, 17 తేదీల్లో విశాఖపట్నం వేదికగా జరిగిన పరిణామాలు ఏ రకంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారంటే ఇదే అర్థం చేసుకుంటున్నారు. నిర్బంధించారు, బయటకు ఏం వెళ్ళిందండి, నిర్బంధించారు. మీరు విశాఖ గర్జన చేశారు, నాకు తెలిసి ఒక 50-60 వేల మంది అక్కడికి వచ్చారు, సక్సెస్ అయ్యింది. మీరు బలవంతంగా సమీకరించారో లేకపోతే వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారో వాట్ ఎవరు ఏదైనా కానివ్వండి, అది సక్సెస్ అయ్యింది. కానీ అదేది ఎక్కడ చర్చలో లేదు. ఇప్పుడు అంతా ఏం జరుగుతుందంటే ఈ జనసేన పవన్ కళ్యాణ్ చుట్టూనే జరుగుతోంది, పవన్ కళ్యాణ్ నిర్బంధించారట అని చెప్పేసి. సో ప్రతిపక్షాలని అణగదొక్కే ఈ ప్రయత్నాలు మరి ప్రభుత్వానికి మీ పార్టీకి నష్టమే కదా, నష్టం చేకూర్చేవే కదా. ఒకవైపు చెప్తున్నారు మీరు 175 అవుట్ ఆఫ్ 175 క్లీన్ స్వీప్ అని చెప్తున్నారు, కానీ ప్రజల్లోకి వేరే సంకేతాలు వెళ్తున్నాయి. అది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు ఒక విషయం సార్, ఇప్పుడు మీకు ఉదాహరణకు 2 ఇన్సిడెంట్లు చెప్తాను. ఉదాహరణకి వెంకటరెడ్డి, కాలమూరు వెంకటరెడ్డి అనే ఒక ఆయన మీకు తెలిసిన వ్యక్తే, మీ డిబేట్లు కూడా వస్తూ ఉంటారు. అతను ఇదే అమరావతి రైతుల పాదయాత్ర ఆ ప్రాంతం వైపు వచ్చినప్పుడు
ఆయన కొన్ని ఫ్లెక్సీలు కట్టాడు, కొన్ని ప్రశ్నలు అడుగుతూ వాళ్ళందరినీ. నిజంగా మా ప్రభుత్వం మా పార్టీ వాళ్ళకి సహకరించే ప్రభుత్వం అయితే ఆ ఫ్లెక్సీలు మేము అలాగే ఉంచుతాం. కానీ ఈ కట్టినటువంటి దాంట్లో ఫ్లెక్సీలు మొత్తం చింపేయించేశారు పోలీస్ శాఖ, నెంబర్ వన్. నెంబర్ టూ, మన ప్రాంతం దగ్గరికి వెళ్తే ఆ ప్రాంతం తణుకులోనో ఎక్కడో నాకు తెలుసు, కాలమూరు నాగేశ్వరరావు గారి ఊర్లోనో ఎక్కడో, ఆయన ఊర్లో కూడా కొంతమంది నల్ల జెండాలు పట్టుకునేది, నల్ల బిల్లలు పట్టుకుని వస్తే వాళ్ళందరినీ రోడ్ పార్టీలోకి తీసుకుని మొత్తం అందరినీ అరెస్ట్ చేశారు. నిన్న జనవాణి కార్యక్రమం దగ్గర కొంతమంది మా ఉత్తరాలు జోసి వాళ్ళు వెళ్తే వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేశారు. ఇక్కడ ఎవరైనా సరే మేము వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అది మా తక్కువతో తప్ప, ప్రజాస్వామ్యంలో వాళ్ళని నిరసన చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళని అక్కడ ఆపి వాళ్ళని అరెస్ట్ చేసి చట్టపరమైనటువంటి చర్యలు మేము తీసుకుంటున్నాం. కేవలం మేమేదో ఎవరినో ఎంకరేజ్ చేస్తున్నాం, ప్రతిపక్షాల గొంతులోకి ప్రయత్నం చేస్తున్నాం మాత్రం తప్పు. నేను అదే అడుగుతా, ఒక నిమిషం అదే అడుగుతా. ఇప్పుడు మరి విశాఖ ఘటనలో 307 ని 326 గా మార్చారు కదా, అది కూడా పెద్ద కేసే. వాళ్ళు 9 మందికి సందీప్ పంచకర్ల మీ మిత్రులని చెప్తున్నారు కదా, అలాగే సుందరపు విజయ్ కుమార్ ఆయన కూడా మీకు బాగా పరిచయమే. అలాంటి వాళ్ళని అందరినీ కూడా మరి లోపలేశారు కదా, 28 వరకు రిమాండ్ విధించారు. అండ్ రిమాండ్ విధించడానికి ముందు, జైలుకి తీసుకెళ్లే ముందు వాళ్ళని చాలా దారుణంగా ట్రీట్ చేశారట పోలీసులు. రఘురామ కృష్ణరాజు గారి మీద, పట్టాభి మీద, లేకపోతే కొంతమంది ప్రతిపక్ష నాయకుల మీద ఏ రకంగా అయితే పోలీసులు దాడి చేసి వాళ్ళ జూలును చూపించారని ఆరోపణలు ఉన్నాయో, అంతకు మించి ట్రీట్ చేశారట వాళ్ళని, భౌతికంగా దాడి చేశారట వాళ్ళ మీద. సో చట్టం, మీరు చెప్తున్నారు చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరికీ సమానమే ప్రజాస్వామ్యంలో అని మీరు చెప్తున్నారు. మా వాళ్ళు వేరు కాదు, ప్రతిపక్షాల నాయకులు వేరు కాదు, ఎవరైనా కేసులు పెడతామని చెప్పి. మరి చాలా సందర్భాల్లో మనం మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఆ రకమైన దాడి జరిగితే మరి ఎంతమంది మీద కేసు పెట్టారు, ఏ సెక్షన్ల కేసు పెట్టారు, మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కుమారెడ్డి పట్టాభి ఇంటి మీద 4-5 సార్లు దాడి జరిగినప్పుడు, ఆయన మీద దాడి చేసినప్పుడు మరి ఎటువంటి కేసులు పెట్టారు అంటే మాట్లాడుకుందాం అవన్నీ. మరి చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరికి సమానమే, చాలా మంచి మాట చెప్పారు, కానీ అది ఆచరణలో జరగట్లేదు కదా. మీకు ఒక విషయం చెప్తాను, ఇక్కడ ఒకటి, ఇప్పుడు సందీప్ పంచకాల గురించి మీరు మాట్లాడినా, సుందర విజయ కుమార్ అంటే మీ డిబేట్ల ద్వారా బాగా ఎంత మా ప్రాంత వాసులే కాబట్టి వాళ్ళు వేరే రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ తెలవాలు వేస్తే ఏదో కార్యక్రమంలో ఎదుర్కొనేటువంటి వ్యక్తులు అన్నది సందీప్ పంచకాల నేను ఒక వయసు వాళ్ళం, తప్పే లేదో. బట్ నాకు తెలిసినంత వాటికి ఎవరి మీద పోలీసులు దాడి చేయలేదు, దాడి చేశారు అనేటువంటి మాట లేదా బెల్టలతో కొట్టారనేటువంటి మాట పూర్తి అవాస్తవం నేను భావిస్తున్నా. ఎందుకంటే ఈ వీళ్ళు ఈ రోజు ప్రతిపక్షంలో ఎలా ఉన్నారో, ఒకప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నవాడిని, నేను నన్ను కూడా నన్నేంటి ఇంట్లో రోడ్డు మీద నేను ప్రజల కోసం పోరాటం చేస్తే ఇంట్లో పడుకున్న 60 ఏళ్ళు మా నాన్న సుఖ వ్యాధిస్తులు కూడా తీసుకొచ్చి మర్డర్ కేసు ఎక్యూజ్ తూకెళ్ళి పెట్టారు. ఇటువంటి బాధలు మేము పడినామే, అటువంటి బాధలు మేము పడ్డాం కాబట్టి ఆ రోదన ఫ్యామిలీలు పడేటువంటి బాధ వేదన తెలిసిన వాళ్ళం కాబట్టి అటువంటి పరిస్థితులు ఏ రాజకీయ పార్టీ నాయకుడికి కూడా జరగకూడదని కోరుకునే వాళ్ళం మేము. ఉదాహరణ గతంలో ముద్దగడ పద్మనాభం గారిని ఎంతగా ట్రీట్ చేశారు, ఆనా కొడుకు ఈనా కొడుకు అని లంబూతులు వాడి ఎంత దానంగా వాళ్ళ కోడల్ని కొడుకుల్ని అందరినీ ట్రీట్ చేస్తే కనీసం ఆ రోజు వచ్చి ఏ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు, మళ్ళీ కాపుల పార్టీ జనసేన పార్టీ మీరు చెప్పుకుంటారే, ఇదంతా అన్యాయం. ఈ రోజు అయినా సరే వాళ్ళు ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చినా సరే ప్రతి నేనే అడుగుతాను, ఎందుకంటే ప్రభుత్వం అనేటువంటిది వాళ్ళు రాజకీయ పార్టీ నాయకుడిగా తర్వాత ముందు దేవాల సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏ యొక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడికి కూడా నష్టం కలగకుండా ఇబ్బంది కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంటారు, మేము ఆ చర్యలు మేము చేస్తాం. బట్ దారి చేశారు, బెల్గుతో కొట్టారు అనేటువంటిది వాస్తవాస్తవం. నేను కూడా చెప్తున్నా, గతంలో నన్ను అరెస్ట్ చేశారు, నా మీద అటంకమర్ర కేసు ఎన్నో పెట్టారు, ఏ రోజు నన్నేం పోలీసులు దారి చేయరా, మొన్న వాళ్ళు నిజాలు ఒప్పుకోవడానికి నాకైతే ఏం భయం బెంగా ఏం లేదు. బట్ ఒకటి, మీరు చెప్పిన కొమ్మారెడ్డి పట్టాది కానీ మీరు చెప్పినటువంటి రఘురామకృష్ణరాజు కానీ ఎలా కూడా మేము ఆ రోజు అవాస్తవాలనే చెప్పాం, మీరు ఇప్పుడు వాటితోనే కంపేర్ చేశారు, అవి ఎంత అవాస్తవాలు ఇవి కూడా అంతే అవాస్తవాలు. ఫైనల్ గా ఒక విషయం మాత్రం చెప్పి ముగిస్తా చెప్పండి, ఈ ఇది ఎవరికి అడ్వాంటేజ్ ఎవరికి డిసడ్వాంటేజ్ అంటే ఉత్తరాంధ్ర ప్రాంతం తరతరాలు వెనకబడినటువంటి ప్రాంతం, ఇన్నాళ్ళకి మాలో ఒక చైతన్యం, మాలో ఒక కదలిక, మా వేదన మా రోదన చెప్పాలనేటువంటి ఒక మెదడులో మాకు వచ్చినటువంటి కదలిక రూపాన ఇచ్చాపురం నుండి పాయికరాపేట వరకు మేము పెద్ద గర్జన పెట్టుకున్నాం. ఆ గర్జనని డైవర్ట్ చేయడానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ ప్రొడక్షన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, ఆయన వచ్చి మొత్తాన్ని డైవర్ట్ చేసి కలగాభోగం చేసేసి ఆ రోజు మధ్యాహ్నం వరకు దాదాపు 1 గంట వరకు కూడా అన్ని మీడియా ఛానల్ తో పాటు 99 టీవీ న్యూస్ రాజు గారు మా కోసం ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. మీరు శివరాం ప్రసాద్ గారు ఏదో అడుగుతున్నారు, ఏదో అబ్జెక్ట్ చేస్తున్నారు మీరు మాట్లాడుతుంటే. శివరాం ప్రసాద్ గారు ఏంటి మీ అభ్యంతరం ఏంటి చెప్పండి ఒకసారి. ఈయన చెప్పిన దాంట్లో ఒక 3 ఒక సంబంధం లేని విషయాలన్నీ, రఘురామ కృష్ణరాజు గారి మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది గురైందని చెప్పి మీకు మెడికల్ రిపోర్ట్ ఉంది,
అది జరగలేదంట ఈయన, అది తప్పు. రెండోది నిన్న జనవాణి కార్యక్రమం పోర్టు ట్రస్ట్ ఆ స్టేడియం దగ్గర జరిగినప్పుడు మీరు అన్నట్టే సెక్షన్ 30 అమల్లో ఉంటే నిరసనగా వైసీపీ వాళ్ళు ఎందుకున్నారు అక్కడ? అంతసేపు పోలీసులు ఎందుకు ఇచ్చారు వాళ్ళ బయట నిరసన ఎందుకు తెలియజేయనిచ్చారు? ఎప్పుడైతే మీకు జనసేన వాళ్ళు ఎదురుగారు అప్పుడు కదా వాళ్ళని పంపించింది మీరు, అప్పటి వరకు ఎందుకు పంపించలేదు? రెండోది కారుమూరి వెంకటరెడ్డి గారు చేసినా గానీ శాంతియుతంగా జరిగింది, ఆయన ఫ్లెక్సీలు పెట్టుకున్నది ఎవరు తప్పు పట్టరు, ఫ్లెక్సీలు పెట్టుకోండి నిరసన తెలియజేయండి అది అక్కడ తప్పు కాదు. రాజు గారు వెయిట్ చేయండి, రాజు గారు ఆగండి. కోనసీమ ఘటన జరిగింది, మొత్తం జనసేన మీద పోసారు, ఆఖరికి దాంట్లో ఎవరు వచ్చారండి? మంత్రి గారికి అనుయాయులు ఒకరు బయటకు వచ్చారు, ఇంకొకళ్ళు బయటకు వచ్చారు. అట్లాగే ఇప్పుడు రేపు ఈ విశాఖ ఘటనలో ఎవరు బయటకు వస్తారో చూడాలి. ఇప్పుడు ఏ ముసుగు మీరు బయటకు వస్తారో దాంట్లో నుంచి మీరు, ఇది ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం డైరెక్షన్ లో జరిగిన పోలీసు వైఫల్యం కావాలని చెప్పి ఆ విధంగా వైఫల్యం జరిగే విధంగా అల్లరి క్రియేట్ చేశారు తప్ప సృష్టించడానికి అవకాశం ఇచ్చారు. మీరే కాదు నేను కూడా సుందర విజయకుమార్ గారికి ఫోన్ చేశా, ఆ రోజు ఏం జరుగుతుంది ఎయిర్పోర్ట్ దగ్గర ఏంటి ఇదంటే ఆయన చెప్పారు అందరినీ జాగ్రత్తగా ఉండమన్నాం, ఏది ఉద్రిక్తగా గురవద్దని చెప్తున్నాం జాగ్రత్తగా ఉంచామని చెప్పారు. సాయంత్రానికి వచ్చేటప్పటికి తినేసాను కేసు పెట్టి ఆయన లాభపడేశారు. ఇప్పుడు దానికి పర్మిషన్ పెట్టిన వాళ్ళ మీద అందరి మీద కేసులు పెట్టారండి. అంటే మీకు ఘటన ఏం జరిగిందో, ఘటనలో ఎవరున్నారు అనే దాని మీద స్పష్టత లేదు. ఎవరైతే నాయకులు ఉన్నారో అందరి మీద కేసులు పెట్టారు. మళ్ళా ఇంకొక తప్పులు పెట్టారు రాత్రి కల్లా, వీళ్ళు పీకే టీం గారు పెట్టారు, వాళ్ళందరినీ సస్పెండ్ చేశారంట. ఎవరైతే అరెస్ట్ అయ్యారో అరెస్ట్ అయిన వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేశారని ఒక ఒక దీన్ని ఫ్లోట్ చేశారు సోషల్ మీడియాలో. ఎందుకండి ఇటువంటి ఇటువంటి దుష్టయత్నాలు దుష్ప్రచారాలు ఎందుకు? అసలు ప్రజల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ప్రజాస్వామ్యాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పే హక్కు లేదా? లేకపోతే వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు తెలిసే హక్కు లేదా? మీరు ప్రజలకు ఉన్న ఏదైతే వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కులు ఉన్నాయో ఆ హక్కుని, నిరసన తెలిపే హక్కుని, తర్వాత మన ఏది ఎక్స్ప్రెస్ చేసే హక్కుని మీరు అదేనండి అన్నింటినీ కూడా. రైట్ రాజు గారు, రాజు గారు ఒక నిమిషం, ఒక నిమిషం శివరాం ప్రసాద్ గారు వెయిట్ చేయండి, ఒక నిమిషం సమాధానం చెప్తారు రాజు గారు. కీర్తన్ గారు వెయిట్ చేయండి, ఇప్పుడు చాలా లేట్ అయింది, ప్లీజ్ దయచేసి వెయిట్ చేయండి, మీకు నెక్స్ట్ అవకాశం ఇస్తాను. రాజు గారు ఒక పాయింట్ చెప్పండి, మీరు ఒక పాయింట్ చెప్పండి. మీరు వైజాగ్ వాసే, నాకు తెలిసి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంది. మరి పోలీసు అధికారులు ఏం చెప్తున్నారంటే మీ వైసీపీ నాయకులు కూడా. ఒక నిమిషం సార్, ఒక్క నిమిషం మీకు టైం ఇస్తాను, ఒక్క నిమిషం సార్. అదే సార్, అదే సార్, అదే సార్, వెయిట్ చేయండి సార్. శివరాం ప్రసాద్ గారు వెయిట్ చేయండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. రాజు గారు, అది 307 లేదా లేకపోతే ఆ తర్వాత మార్చారు కదా 326, ఆ స్థాయిలో అక్కడ దాడి జరిగిందా? ఓకే, జన సైనికులు అంటే కాస్త ఉత్సాహం ఎక్కువే, మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే ఉత్సాహం ఎక్కువ, ఎక్కువ యువత ఉంటారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చెప్పినా ఒక్కొక్క సందర్భాల్లో మాట్లాడరు ఈ విషయాన్ని. పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ఆగమన్నా ఆగరేంటి, మీరే నాకు బలం, మీరే నా బలహీనత అని కూడా చాలా సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి. వాళ్ళు చేసే హడావుడి తక్కువేం కాదు. అంటే మంత్రులు వచ్చినప్పుడు వాళ్ళు ఏదో హడావుడి చేసి ఉంటారు, ఎందుకంటే అప్పటికే గుడివాడ అమర్నాథ్ కానీ రోజా కానీ ఇలాంటి వాళ్ళందరూ ఒక రకమైన రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు కాబట్టి. ఒక్క నిమిషం సార్, శివరాం ప్రసాద్ గారు వెయిట్ చేయండి. రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అయితే రెచ్చిపోలేదు, కానీ జన సైనికులకి బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుంది వాళ్ళకి, మీకు తెలియంది కాదు కదా, కుర్రోళ్ళు ఎక్కువ మంది. సో ఏదైనా చేసి ఉండవచ్చు, ఏదైనా ఎంతవరకు చేసి ఉండవచ్చు అంటే ఒక వ్యక్తి అయితే ఏదో అరటిపండు తొక్క చూపిస్తూ ఒక మంత్రి వెళ్తున్నప్పుడు హేళనం చేశాడు, అది తప్పే కాదని అనట్లా. అలాగే కొంతమంది కారు అద్దాలు కొట్టారు, ఎందుకంటే ఎక్కువ జనాలు ఉన్నారు కాబట్టి ఆ టైంలో వాళ్ళకి తెలియదు, ఇంకా ఆ రకంగా బిహేవ్ చేసి ఉండవచ్చు. కానీ 326 పెట్టేంత, 307ని 326గా మార్చారు కదా, 326 పెట్టేంత పెద్ద తప్పు చేశారా వాళ్ళు నిజంగా మంత్రుల మీద? మంత్రుల మీద ఒక్క నిమిషం సార్, నేను రాజీవ్ గారిని అడుగుతున్నా, రాజీవ్ గారిని అడుగుతున్నా,
రాజీవ్ గారిని అడుగుతున్నా సార్, మీరు వెయిట్ చేయండి సార్ ఒకసారి, సార్ వెయిట్ చేయండి సార్ ఒకసారి, వెయిట్ చేయండి సార్. ఆ స్థాయిలో తప్పు జరిగిందా అంటే ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడు దొరుకుతారా బాబు అని వెయిట్ చేసినట్టు. ఎందుకంటే సుందరపు విజయ్ కుమార్ అండ్ సందీప్ పంచకర్ల ఫైర్ బ్రాండ్స్ కదా. వైజాగ్ లో ఏం జరిగినా వైసీపీ ప్రభుత్వ విధానాలని ఒక రేంజ్ లో, భీమిలిలో అయితే సందీప్ పంచకర్ల గారు అవంతి శ్రీనివాస్ గారిని ఒక ఆట ఆడుకుంటారు, మీకు తెలియదు కదా. ఆయన చేసే ప్రతి పనిని కూడా ఆయన క్వశ్చన్ చేస్తారు, తప్ప రైట్ అనేది మీరే చెప్పాలి. ఏంటండి అది, ఏంటి చూపిస్తున్నారు మీరు, క్లోజ్ చేయండి అది. అదేంటది చూసారండి, అదే నిన్న ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి సంఘటన అంటే అటువంటి తొక్కలు మాత్రమే కాదండి, ఓకే అటువంటి తొక్కలు మాత్రమే కాదు, ఆ రకంగా మొత్తం ఇచ్చేసారు. ఎవరండి ఆ పర్సన్, ఎవరండి? ఓకే ఓకే ఓకే, అది ఆ పర్సన్ ఎవరు అంటున్నా, ఆ పర్సన్ ఎవరు, ఆ పర్సన్ డీటెయిల్స్ చెప్పగలరు? రోజా గారి పక్కనే ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి అనుచరుడు ఆయన, రోజా గారితో పాటు వచ్చినటువంటి వ్యక్తి. ఓకే, సో ఆ దెబ్బ యాక్చువల్ రోజా గారికి తగలాలి, ఆయనకి తగిలింది. ఓకే, ఇక్కడ నేను ఒక రెండు విషయాలు మీకు స్పష్టంగా చెప్తాను. చెప్పండి. ఇక్కడ ఏమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళ మీద 307 పెట్టారు, దాని 326 కింద మార్చి 307 పెట్టింది పోలీస్ శాఖ వారు. తర్వాత అనేది కోర్టు పరిధిలోకి వాళ్ళందరినీ సార్, చంద్రబాబు గారు సార్ ఏంది 1 శివరాం ప్రసాద్ గారు ఒకసారి రైట్ సార్, ఒక్క నిమిషం శివరాం ప్రసాద్ గారు, నేను అడిగాను కదా, నేను అడిగాను కదా, మాట్లాడినివ్వండి సార్ ప్లీజ్, మీకు మీకు పూర్తి సమయం ఇస్తాను మాట్లాడే అవకాశం. చెప్పండి. 307 పెట్టింది పోలీస్ శాఖ అయితే, దాన్ని 326 మార్చింది కోర్టు వారు. మార్చి ఇది ఏదైతే కోర్టు ఫస్ట్ సబ్మిట్ చేశారు అందని, ఇది మా కోర్టు పరిధిలోకి రాదు, ఇది పై జిల్లా కోర్టు పరిధిలోకి మీరు వెళ్ళాలని చెప్పి వేరే కోర్టు గా కేసును ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా బహుశా బెయిల్ పిటిషన్స్ లేదా అందులో కొంతమంది దొరకలేదు కూడా, ఎఫ్స్కాన్ లో ఉన్నారు. ఇక్కడ రెండు విషయాలు చెప్తాను. ఇక్కడ ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి సంఘటనలో మీరు ఇప్పుడు ఎవరైతే పేర్లు చెప్పి వాళ్ళంతా సరే నా మిత్రులు నేను ఎలాగైనా ఒప్పుకుంటున్నాను, మరి మా ఫైర్ బ్రాండ్ మా పార్టీ అంటే దాన్ని నేను అంగీకరించను. వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయత వేరు, రాజకీయ శత్రువు నో డౌట్ అందులో. అయితే వాళ్ళందరూ కూడా ఏమైనా లెటర్ రాసి ఇచ్చారు, ఎయిర్పోర్ట్ దగ్గర గ్యాదరింగ్ కానీ ర్యాలీ కానీ రోడ్ షో కానీ ఉండదు, మీటింగ్ కార్యక్రమాలు లాంటివి ఉండవు. ఇక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరిగినా, ఏ ఉద్రిక్త చోటు చేసుకున్నా, ఎవరి మీద దాడులు జరిగినా వాటన్నిటికీ పూర్తి బాధ్యత మాదే, మా మీద మీ చట్టపరంగా ఏ విధమైనటువంటి చర్య తీసుకోవడానికి మాకు ఓకే అని చెప్పి వీళ్ళందరూ రాజు సంతకం పెట్టి కమిషనరేట్ కి సబ్మిట్ చేసిన తర్వాత మాత్రం పర్మిషన్ ఇచ్చారు. మరి పర్మిషన్ ఇచ్చినప్పుడు అవాంఛనీయ సంఘటన జరిగితే ఎవరైతే దానికి ముందు పర్మిషన్ పెరిచి ఇదంతా రాశారో వాళ్ళ బాధ్యతలు కాక ఎవరు బాధ్యతలు అవుతారు? రెండు రకాలు ఉంటాయి ఇక్కడ, పాత్రదారులు సూత్రదారులు. పాత్రదారులు ఫీల్డ్ లోకి వెళ్ళి అటాక్ చేసిన వాళ్ళు, సూత్రదారులు అటాక్ చేయమని చెప్పిన వాళ్ళు. పాత్రదారు కంటే సూత్రదారికి పెద్ద శిక్షలు పడతాయి, ఇది మన భారత రాజ్యాంగం భారత చట్టం చెప్తున్నటువంటిది. ఇక్కడ వ్యక్తిగతంగా మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు, వ్యక్తిగతంగా సార్, వీ హావ్ ప్రూఫ్స్ అన్నారు కదా, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయన్నారు, సీసీ ఫుటేజ్ ఉందన్నారు. మరి నిజంగా సూత్రధారులు అని చెప్తున్నారు కదా, సూత్రధారులు ఎవరు? ఆ సందీప్ పంచకర్ల, సుందరపు విజయ్ కుమార్, వాళ్ళ కదా మీరు చెప్తుంది. అందుకే 326 పోలీసు వాళ్ళు ఏదైనా సంఘటన జరిగినప్పుడు ప్రైమా వెఫెసి తీసుకుంటారు, దాని తర్వాత ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ద్వారా కేసు ఫైల్ చేస్తారు, నెక్స్ట్ ఛార్జ్ షీట్, ఇన్వెస్టిగేషన్, ఇంట్రాగేషన్, నిరూపణ అయితే కన్విక్షన్ లేదంటే డిస్పోజ్ ఆఫ్ ద కేసు. ఇది కోర్టులో చట్టం చేసే పని. ఒకసారి పోలీసులు కేసు పెట్టినా దాని మీద మీరు నేను విచారణ కాదు, కోర్టు అనేటువంటిది ఉంది, టేక్ యాక్షన్ అకార్డింగ్ టు దా లా. దానికి ఎందుకు భయం? మీరు ఏ తప్పు చేయలేదంటే నిర్దోషంగా బయటకు వస్తారు, తప్పు చేశారంటే లోపలికి వెళ్ళిపోతారు. నేను అనేది ఒకటే, మీరు అన్న అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో జనసేన పార్టీకి కంప్లీట్లీ డిస్అడ్వాంటేజ్. మా ప్రాంతం గొంతు నొక్కి మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మాత్రమే చంద్రబాబు పంపిస్తే ఉత్తరాంధ్ర దాడి చేయడానికి పవన్ కళ్యాణ్ వచ్చారన్న విషయం మా ప్రాంత ప్రజలందరూ. ఫైనల్ గా ఒక్క నిమిషం, రాజీవ్ గారు మీరు చాలా కాలంగా మేము సింహం సింగల్గా వస్తాం, మీరందరూ కూడా కలిసి రండి అని చెప్పి సవాల్ విసురుతున్నారు కదా మరి ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు, సిపిఐ రామకృష్ణ గారు ఫోన్ చేశారు, నిన్నైతే చాలా కాలం గ్యాప్ తర్వాత సోమ వీర్రాజు గారు కూడా వెళ్ళి విజయవాడలో ఆయన కలిశారు. అంటే పాత మిత్రుల కలయిక జరగబోవడానికి ఇండైరెక్ట్గా వైసీపీయే సపోర్ట్ చేసింది, ఇన్ ద సెన్స్ వాళ్ళ కారణం అవుతున్నారనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మీరే కలుపుతున్నారంట ప్రతిపక్షాలన్నీ అణగదొక్కే క్రమంలో, మీరు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు, అది భూమిహంగ అవుతుంది అల్టిమేట్ గా వాళ్ళందరూ కలవడానికి ఇండైరెక్ట్ గా ఇది కారణం అవుతున్నారనే అభిప్రాయం ఉంది.
చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి మనసు మాట మాటికి మారుతుంటది తప్పితే ఆ పవన్ కళ్యాణ్ మనసును మార్చే గేర్ బాక్స్ మాత్రం చంద్రబాబు గారి చేతుల్లోనే ఉంటది. పవన్ కళ్యాణ్ ఎవరితో కలవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎంత చంద్రబాబు గారే. మేము మొదటి నుండి చెప్తున్నాం, మీరు అందరూ ఒకటే అని చెప్పాం. మేము అందుకే ఎప్పుడు ఏమడుతాం, 170 నియోజకవర్గాల్లో నామినేషన్లు ఏమన్నా అడుగుతున్నాం. నేను ఈ రోజు చెప్తున్నా, జరిగినటువంటి సంఘటనని ఒక వేదికగా చేసుకుని ఇదో దీనికోసం మేము కలిసాం. మళ్ళీ మామూలుగా కలిస్తే ప్రజలు ఏమైనా చీకొడతారు, ప్రజలు ప్రశ్నిస్తారు, ప్రజలు చేతకరించుకుంటారు అనేటువంటి భయంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా దీన్ని ఈ సంఘటన వేదికగా కలుసుకో మలుచుకుని ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అలాగే అలాగే అనుకుంటూ మళ్ళీ రాజకీయ ఎన్నికల్లో పోటీ చేయడం ముందుకు వస్తారు. నో డౌట్, మేము ముందే చెప్పాం, వీళ్ళందరూ కలిసే పోటీ చేస్తారు, పందులే గుంపుగా వస్తాయి, శివం సింగిల్ గా వస్తారు, ఇది మా పర్మనెంట్ డైలాగ్. ఇన్నాళ్ళు ఏ రకంగా కలుస్తారు, ఏ రకంగా కలుస్తారు, అది అనైతిక కలయిక అని చెప్పిన మీరే కలవడానికి కారణాన్ని ప్రజలకు చెప్పే విధంగా మీరు చేశారు కదా. ఇప్పుడు ఇప్పుడు ఈ నిర్బంధం, ఈ నిరంకుశత్వం, అందుకే కలిసాం అని చెప్పుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చేశారు మీరు. ఒకవేళ భవిష్యత్తులో కలిసిన రాజకీయ ప్రణాళికల కోసమో, రాజకీయ చతురత కోసమో లా అండ్ ఆర్డర్ ని పణంగా పెట్టేటటువంటి ఉద్దేశం కలిగిన ప్రభుత్వం మా ప్రభుత్వం కాదు. రాజకీయాలు ఎన్నికలు 2024 చూసుకుంటాం. ఇప్పుడు ప్రభుత్వం ఉంది అంటే దాన్ని ప్రజలు పరిరక్షించాలి. దానికోసం కొన్ని కుయుక్తులు, కొన్ని దుష్టచక్తులు కలుస్తున్నా మాకు అభ్యంతరం లేదు. తప్పితే వాళ్ళు కలవకూడదు అనేటువంటి ఉద్దేశంలో భాగంగా మేము లా అండ్ ఆర్డర్ ని సంరక్షించకపోతే ప్రజలు మమ్మల్ని క్షమించుంటారు. మాకు రాజకీయ ఉద్దేశం లేదు. వాళ్ళు కలుస్తారో, మూకమ్మడిగా మా మీద దాడి చేస్తారో అది అనవసరం. బట్ ప్రజలను రక్షించాలి ప్రభుత్వం ద్వారా. ఒక్కసారి కీర్తన్ గారు పాపం గంట సేపటి నుంచి చాలా ఓపిక్ గా ఉన్నారు, చాలా ఓపిక్ గా ఉన్నారు. ఒక్కసారి అవకాశం ఇద్దాం. కీర్తన్ గారు మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. రాజీవ్ గారు వెళ్ళిపోతారని భయం? అయ్యో వెళ్ళిపోయారు, చెప్పండి, మళ్ళీ కనెక్ట్ చేద్దాం, చెప్పండి. కనెక్ట్ చేయండి సార్. పాపం అప్పటి నుంచి ఎంతో కష్టపడి దయ్యాలు వేదాలు వర్ణించినారు, చక్కగా ఆయన వర్ణించుకుంటూ వచ్చాడు, ఓపిక గా విన్నాము. కానీ మేము కూడా వాస్తవాలు తెలియజేయాలి ఆయనకి. ప్రభుత్వం వీరిది, అధికారులు వీరికి అనుగుణంగా పనిచేస్తున్నారు. ఇబ్బందుల పాలు చేసింది వైసీపీ కార్యకర్తల్ని, పవన్ కళ్యాణ్ గారిని. ఆ విషయం పక్కన పెట్టి వీళ్ళేదో మంచోలైనట్టు, వీళ్ళేదో రాష్ట్రానికి మేలు చేస్తున్నట్టు అప్పటి నుంచి డప్పు కొడతనే ఉన్నాడు ఆయన. మాకు అర్థం కాని విషయం ఏంటి, ఈ ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఇంత తొందరగా ఇంత ఇప్పుడు ఎందుకు వచ్చింది? గత 3 మళ్ళీ 30 ఉన్న నాయకులకు రాని ప్రేమ ఇప్పుడే ఎందుకు వచ్చింది సార్? మేము జనవాణి కార్యక్రమాన్ని అడ్డుపెట్టడం కోసమా ఇది ప్రేమ అంతా? మరి ఆయన అంటున్నాడు మేము అది నాన్ పొలిటికల్ చేసి మీటింగ్ కి వీళ్ళ కార్యకర్తలు ఎందుకు వచ్చారు? దీనికి అన్నిటికీ ఆయన ఆన్సర్ చేయాలి సార్. వరుసగా ఆయన పాయింట్స్ ఉన్నాయి, వాళ్ళు రియల్ హీరో, రీల్ హీరో ఇదంతా మాట్లాడతారు. నాన్ పొలిటికల్ చేసి మీటింగ్ కి వీళ్ళ పార్టీ నాయకులు వచ్చి కనీసం ఉత్తరాంధ్రకి ఇంచుకు మేము అభివృద్ధి చేశామని చెప్పుకున్న పాయింట్ ఒకటి నాకు వినిపించండి సార్. విద్వేషాలు సృష్టిస్తూ మాట్లాడడం, మైక్ ఎత్తుకొని గొడవలు పెడుతూ మాట్లాడడం ప్రాంతాలకు మధ్య, లేదంటే వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప వీళ్ళు ఏమైనా అక్కడ అభివృద్ధి చేసేట్టు చూపించారా? వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ కళ్యాణ్ గారిని అక్కడికి రానికుండా చెయ్యాలి. మేము ఎవ్రీ వీక్ ఎలా అయితే జనవాణి కార్యక్రమం చేపడతారో అలాగే అక్కడికి వచ్చాము. 3 కిందకి దానికి మేము సిద్ధం చేసుకున్నాం. మాకు కార్యక్రమం చెడగొట్టడం కోసం గర్జన మొదలు పెట్టింది వైసీపీ శ్రేణి. ఆ విషయం రాజీవ్ గారు తెలుసుకోవాలి, మేం కాదు. అండ్ ముఖ్యంగా ఇంకొక మాట అన్నారు, అక్కడ ర్యాలీ జరిగింది. ర్యాలీ జరగలేదు, అభివాదం చేసుకుంటూ అభిమానులకు ఆయన వెళ్తూ ఉన్నారు. అది క్లారిటీగా తెచ్చుకోండి. మెయిన్ గా కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేసి ఆ కార్యక్రమం జరగకుండా ఆపే ప్రయత్నం చేసి వైసీపీ కార్యక్రమం. మరొక విషయం, రోజా గారి మీద దాడికి మా పార్టీ శ్రేణులు కారకులు అని చెప్తున్నారు. ఏ విధంగా ఆ స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్? వీళ్ళ పార్టీలోనే ఆమెకు విపరీతమైన నెగిటివిటీ ఉంది. పాపం మీరు చూసారు లేదా, ఒక ఆడియో కూడా ఆమె రిలీజ్ అయింది. సమయంలో మినిస్టర్ అయిన నన్ను కాన్స్టెన్స్ లో వీక్ చేసే విధంగా, తెలుగుదేశం జనసేన వాళ్ళని అవుకునే విధంగా ఆ పార్టీకి సపోర్ట్ అవుతూ నాకు నష్టం జరిగే విధంగా మన పార్టీ సాక్షాత్తు మంత్రి ఆవదం ఎందుకు బాధపడుతుంది అంటే వీళ్ళ కార్యకర్తలే ఆమె మీద నెగటివిటీ. ఎందుకంటే ఆమె ఆడియో ఎలా వస్తుంది సార్ వాళ్ళు పంపించకుండా? అంటే ఒక వర్గం ఆమె కోసం వ్యతిరేకంగా పనిచేస్తుంది ఆమె పార్టీలు. ఇంకా మనం జాలి పడాలి. ఆమె అంత ఇదిగా నోరేసుకుని పక్క పార్టీ వాళ్ళ మీద పడి పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ అండి, అది పార్టీ ఇంటర్నల్ మ్యాటర్, అది పార్టీ ఇంటర్నల్ మ్యాటర్. దాడి కూడా వాళ్ళ పార్టీ వాళ్ళే చేస్తుంటారు సార్ ఆమె మీద. జనసేన కార్యకర్తలు ఎలా చెప్తాడు ఆయన? ఆ పార్టీ కూడా వాళ్ళ సిబ్బంది చేయించుకుంటుందేమో మాకు తెలుస్తుందా? లేకపోతే వాళ్ళ మీద నెగిటివిటీ ఉండే వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు జయించుంటారేమో వీళ్ళ పైన దోసేయచ్చని
నియోజకవర్గంలోనే ఆమె వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్న వాళ్ళు అంత ధైర్యంగా ఆమె దాడి చేయించలేరా? దానికి అమాయకులను జనసేకులను ఎలా వేస్తారు సార్? మీరు అయినా నువ్వు ఒక మంత్రిగా ఉండి ఒక మహిళగా ఉండి నీ స్థాయి ఏంటి? నీవే నువ్వేం చేసే పనులు వేరు చూపిస్తావా? ఆ యువతను నచ్చగొడతావా? ఇదే నువ్వు ఇచ్చే మెసేజ్? మైక్ ఎత్తుకుంటే ప్యాకేజ్ అంటావు, పిల్లల గురించి మాట్లాడతావు, మళ్ళీ బయటకు వచ్చి కనీసం బయట వచ్చినప్పుడు అంత క్రౌడ్ ఉంది అని బాధ్యత లేకోకుండా అక్కడ వేలు చూపించి నువ్వు మాట్లాడి వాళ్ళని నచ్చగొట్టి దాడి చేయించుకున్నావు. నువ్వు దానికి జనసేనికుల్ని కార్యక్రమం చేస్తావు. ఏం రాజకీయాలు సాగుతామా సార్? ఒక బాధ్యత మా పదవిలో ఉంటా వేలు చూపించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సార్ ప్రజలు వాళ్ళకి ఓట్లేసింది చక్కటి పరిపాలన అందిస్తారంటే వేలు చూపించి నచ్చగొడితే వేలు మర్చి పక్కన పెడతారు. జాగ్రత్త ప్రజలు. రాజీవ్ గారు ఉంటే బాగుండి మాటలు, ఆయన కనపడాలి, అప్పటి నుంచి వెయిట్ చేస్తాను. ఆయన మాట్లాడేదంతా పూర్తి సోదంతా ఎందుకు విన్నామంటే ఆయనకు జవాబు చెప్పాలని. ఫస్ట్ 307 పెట్టడం, మళ్ళీ 326 పెట్టడం, ఏం చేశారు సార్ వాళ్ళు? ఇంకొక విషయము మనం గమనిస్తే గతంలో అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు ఎవరు చెప్పు లేపించారు. సాక్షాత్ బీజేపీ గారే అప్పుడు భావస్వేచ్ఛ అని సపోర్ట్ చేసి మాట్లాడారు, పార్టీ ఆఫీస్ మీద దాడులు చేయించారు. అప్పుడు కూడా వీళ్ళు సమర్థించుకుంటా నా మీద ప్రేమ ఉంటది, నా అభిమానులు అందుకే బీపీతో అలా చేస్తారన్నారు. అంటే మీకు అభిమానులు ఉంటే వాళ్ళు బీపీతో ఏమైనా చేస్తారు, పక్క పార్టీ కార్యాలయం బద్దలు కొడతారు, కానీ ఇక్కడ కారద్దాలు బద్దలు కొడతారు తప్ప. అది కనీసం ఇద్దరు ఒక సాక్ష్యం రిలీజ్ కానీ జనసైనికులు చేసినట్టు వీళ్ళు ఏమంటే స్టేట్మెంట్లు ఇవ్వడం, స్టేట్మెంట్లు ఇవ్వడం. మరొక విషయం సార్, వైసీపీ నాయకులు చేస్తున్న అవినీతి అక్రమాలు ప్రపంచం మొత్తం తెలుసు. ఈవెన్ సిదిల్ అపరాజ్ అనే ఎమ్మెల్యే గారి పైన మావోయిస్టులే డైరెక్ట్ గా ఇచ్చున్నారు, మీ మీద థ్రెట్ ఉంది, మీరు ఇట్లాంటి పనులు చేయకండి, ప్రజల భూములు కబ్జా చేయకండి, మేము సీరియస్ గా తీసుకుంటున్నాం దీని అని వాళ్ళే వార్నింగ్ ఇచ్చున్నారు గతంలో. వీళ్ళు అక్కడ వీళ్ళు చేసిన అక్రమాలు ఒకటా రెండా సార్? ఎక్కడ చూసినా భూ కబ్జాలు చేసి పడేస్తున్నారు. జనవాణి కార్యక్రమం జరుగుంటే అత్యధిక శాతం ప్రజలు ఈ విషయం మీద చెప్పుకొని ఉంటారు. సామాన్య ప్రజలు భూములు కబ్జా చేస్తుంటే వాళ్ళకి ఆవేదన ఉండదా? బాగుంటుందా? వాళ్ళు తిరగబడ్డారు ఈ ప్రభుత్వం పైన. ఇవన్నీ పక్కన పెట్టి ఏమన్నంటే ఎవరు మైకి ఎత్తుకున్నా మా అభివృద్ధి, మా సంక్షేమ పథకాలు, 7 సార్లు అభివృద్ధి, ప్రజల కష్టపడిన కట్టిన డబ్బులతో ట్యాక్సులతో వీరు సంక్షేమ పథకాలు ఇస్తూ ఒక బటన్ లోకి వెళ్ళిపోతాడు ఆయన ప్యాలెస్ లోకి. అది పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క రూపాయి ఆయన కష్టాలు దాన్ని ప్రజలకు ఈరోజు ఇస్తున్నాడు. ఎవరి మీద ప్రజలకు ప్రేమ ఉంటుంది సార్? పవన్ కళ్యాణ్ గారి మీద ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటుందా? సాక్షాత్తు నీ కార్యకర్తలే నోరు ఇష్టం వచ్చినట్టు నోరు వేసుకోని మీద పడి పవన్ కళ్యాణ్ గారు ఎలా అంటే అలా వ్యక్తిగతం దూషిస్తుంటే నువ్వు కంట్రోల్ చేయకపోగా నువ్వు సమర్థించుకొని మాట్లాడేది వ్యవస్థ నీది, అధికారం నీ పక్షాన పోరా, నీ పక్షాన పనిచేస్తున్నారు, ప్రభుత్వం నీది, నీ మంత్రులకు నువ్వు రక్షణ కల్పించలేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎలా రక్షణ కల్పిస్తావు? మీరే దాడి చేయించారా పవన్ కళ్యాణ్ గారి పైన? ఈరోజు అక్రమ మా వారిపై ఎలా కేసులు పెట్టారు? అలాగే పవన్ కళ్యాణ్ గారి పైన మీరు దాడులు చేయించారా? కనీసం ఆయన కాన్వాయిల్తో ఒక చోట లైట్ లేసారు, సెల్ ఫోన్ లైట్లతో ఆయన ప్రయాణం సాగింది, ఎంత బాగుంటుంది సార్ మాకు? ఏ చిన్నపాటి ఇబ్బంది కలిగినా ఏమంటుంది అక్కడ? మీరు కంట్రోల్ చేయగలంటారు జనసైనికుల్ని? కావాల్సి వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం కదా మీరు చేసే పనులు. మాటలతో రెచ్చగొడతారు, మీ చేష్టలతో రెచ్చగొడతారు, అనవసరంగా కేసులు పెడతారు, ఇబ్బందులు పెడతారు, మళ్ళీ దయ్యాలు వల్లించినట్టు వేదాలు వచ్చి ఇక్కడ వల్లిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తున్నారు కదా, రాజు గారు ఇంతకుముందు చెప్పారు కదండి, మేము అందరినీ సమానంగా చూస్తాం, చట్టం ఎవరికి చుట్టం కాదు, మనం మేము ప్రజాస్వామ్యాన్ని అది ఫాలో అవుతాం, మేము రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం, ఎవరైనా ఒకటే తప్పు చేస్తే వైసీపీ కార్యకర్తలైనా జనసైనికులైనా టీడీపీ కార్యకర్తలైనా వాట్ ఎవర్ ఎవరైనా కూడా ఒకటే అని చెప్తున్నారు కదా. మరి నిన్న మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా ఆరోపణలు చేశారు ఆ జనసైనికులని, మీన్ ఈ కేసులో అరెస్ట్ అయిన సందీప్ పంచకర్ల విషయంలో ఏ రకంగా ట్రీట్ చేశారు పోలీసులు అనే విషయాన్ని కూడా చెప్పారు, దాన్ని ఖండిస్తున్నారు రాజీవ్ గారు. మీకు ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక మహిళ మాతృమూర్తి పాపము జెండా పట్టుకొని పసి బిడ్డని మనసులో కూర్చోబెట్టుకుని తిండి లేక నోవటల్ హోటల్ మీద కూర్చొని భావితరాలు భవిష్యత్తు బాగుపడాలి, కళ్యాణ్ గారు లాంటి నాయకుడు వస్తే మా బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుందని ఆమె ఎటువంటి స్లోగన్ చెప్పలేదు. జస్ట్ కామ్ గా బీచ్ రోడ్ లో కూర్చొని ఒక జనసేన జెండా పట్టుకొని బిడ్డను పడుకోబెట్టుకుంది సార్. ఏం తప్పు చేసింది సార్? ఆమె ఏం తప్పు చేసింది? వ్యవస్థ మారాలి, కళ్యాణ్ గారు లాంటి నాయకుడు వస్తే తన బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుందని ఆకాంక్షించింది. అటువంటి మాతృమూర్తి ఇక్కడ ఉంటే నోటల హోటల్ దగ్గర ఈ వైసీపీ కార్యకర్తలు ఆమె ఇంటి కాడికి వెళ్ళి ఆమె ఇంటిని ధ్వంసం చేసి ఆమె ఆటో ధ్వంసం చేసి ఆటో మొత్తం చించేశారంట సార్. ఆమె ఆవేదన చెందుతూ వీడియోలు బయటకు వచ్చాయి, మీరు విన్నారా లేదు? రౌడీయిజం ఎవరు చేస్తున్నారు సార్? గుండాయిజం ఎవరు చేస్తున్నారు సార్? వాళ్ళు ఏం చేశారు సార్? ఆమె ఏం చేసింది సార్?
జస్ట్ ఒక పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇచ్చిన పాప ఆమెను ఇబ్బంది పెడతారా? గతంలో ఒక మాస్ కడిగిన పాపానికి ఒక డాక్టర్ ని మెంట్రోడ్ కింద చిత్రీకరించి ఆయన ఆత్మహత్య కారణ ఆయన చనిపోవడానికి కారకులు మీరు కాదా? ఇది ప్రజాస్వామ్యమా? ఇక్కడ ప్రజలకు రక్షణ ఉంటుందా? ఈయనొచ్చి నీళ్లు చెప్తున్నాడు ఇక్కడ. సందీప్ పంచకర్ల గారిని అరెస్ట్ చేసిన దాంట్లో ఆయన కొట్టారని చెప్పడానికి కొట్టలేదని చెప్పడానికి ఏదో సాక్ష్యాలు ఏమున్నాయి సార్? మళ్ళా అంట 60 మంది రిలీజ్ అయితే ఎందుకు అక్కడ 10 మందే ఉన్నారు హోటల్ హోటల్లో? మెయిన్ లీడర్స్ లోపల పంపించట్లేదు సార్ వాళ్ళు పోలీసులు. మెయిన్ లీడర్స్ ని రికగ్నైజ్ అయిన లీడర్స్ ని పార్టీలో అటువంటి వాళ్ళు లోపల పంపించడం లేదు. ఇంకా 60 మందిని పంపిస్తారా లోపల జగన్ గారి దగ్గరికి వీళ్ళు? మా దగ్గర మాకు పర్మిషన్ ఇస్తారు మాకు పంపండి అని అడుగుతుంటేనే పంపట్లేదు అంట అక్కడ వాళ్ళు. ఈరోజు ఆమె ఆటో పైన దాడి జరగలేదని చెప్పని చెప్పండి. నువ్వు వేలు చూపించి ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడి మళ్ళా నా వాళ్ళ పైన దాడి జరిగింది అని నువ్వు ఎలా చెప్పుకుంటావు? రాజకీయాలు ఏమన్నా శాశ్వతమా సార్? ఈరోజు మీరేం చేస్తారో శాశ్వతంగా నిలిచిపోతారు. నిజంగా చూసి మనం బాధపడాలి. ఈరోజు తన తన వాళ్ళే తన పైన దాడి చేయించారు. ఇది పక్క ప్రూఫ్ తో సహా మేము చెప్పగలుగుతాం. కొన్ని రోజులు మాకు టైం ఇచ్చారంటే తన తన పార్టీ వ్యక్తులే తనని ఈరోజు అటాక్ చేయించారు. ఎక్కడైతే తన కాన్షియన్స్ తన వ్యతిరేకత ఉందో అదే పోవాలో ఇక్కడ కూడా చేశారు. ఇక్కడ జన సైనికులు చేయలేదు. మేము ముందు లాగా లేదు సార్. మా పిల్లలు కూడా చాలా ఇప్పుడు అవగాహనతో కళ్యాణ్ గారిని ఎలా సీఎం చేసుకోవాలని ఇంటెక్షన్ తో పనిచేస్తున్నారు తప్ప వాళ్ళు ముందులాగా అవగాహన లేకుండా టెంప్ట్ అయిపోయేసి కొట్టేలాగా చేయట్లేదు. వాళ్ళు ఆలోచనతో విద్యతో ఉన్నారు. వీళ్ళే దాడులు చేయించుకొని వీళ్ళే సింపతి తెచ్చుకొని ఎలాగైతే గతంలో కోటి కత్తి చేశారో అలాగే ఇలాంటి స్ట్రాటజీతో ముందుకు పోతున్నారు తప్ప ఒక్కరికి కూడా ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేదు, అభిమానం లేదు. ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే హక్కు వైసీపీ కార్యకర్తలకు కానీ నాయకులు కానీ ఒక్కరికి లేదు సార్. నేను ఖచ్చితంగా చెప్తున్నా తీవ్రం కండిషన్ ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉన్నట్టు వీళ్ళు మాట్లాడితే అది నిజంగా సిగ్గుచేడు. రైట్ రైట్ శివరాం ప్రసాద్ గారు వినపడుతుందా? యా యా వినిపిస్తుంది శివరాం ప్రసాద్ గారు. చెప్పండి సార్. చెప్పండి. ఇందాక మన సోదరు చెప్పినట్టు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు వల్లించారు ఇందాక ఎవరు? రాజీవ్ గారు. మేము మధ్యలో ఒకటి రెండు ప్రశ్నలు అడుగుతానంటే కూడా మీరు సమాధానం మీరు అవకాశం ఇవ్వాలా? ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతున్నానండి. చెప్పండి. ఇవాళ ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఆయన ఏం చెప్తున్నాడు, ఎందుకు అరెస్ట్ చేశారు ఈ నాయకులను అంటే అనుమతి కోసం లెటర్ పెట్టారు, ఈ విధంగా శాంతియుతంగా చేస్తాం అంటున్నారు, అందుకని చెప్పి అది తప్పింది కాబట్టి అరెస్ట్ చేసామంటున్నారు సూత్రధారులు అంటున్నారు. సూత్రధారులు రెండో పక్క సెక్షన్ 30కి అనుమతి కోరలేదని సెక్షన్ 30 విషయంలో చెప్తున్నారు. అంటే ఇటువంటి అన్ని ఈ విధంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఒకదానికి ఒకటి పొంతం లేకుండా తప్పులు ప్రచారం చేస్తే గంటలు గంటలు ఇంటా కూర్చోమంటారా? మధ్యలో ప్రశ్నిస్తే దానికి సమాధానం రావాలి కదా వాళ్ళ దగ్గర నుంచి. ఒక పక్కేమో అరెస్ట్ చేసాము, వాళ్ళు పెట్టిన లెటర్ వాళ్ళు వాళ్ళు అనుమతి కోరిన దానికి వ్యతిరేకంగా చేశారు ఆ పక్క చెప్తారు. రెండో పక్క ఏమో సెక్షన్ 30 అంటున్నారు అనుమతి కోరలేరు అంటున్నారు. ఏంటిది అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు అనుకూలంగా వ్యవస్థను దిద్దేసుకుంటారా మార్చేసుకుంటారా? అక్కడ సెక్షన్ 30 ఉందంటారు, పోస్ట్ చేయడం దగ్గర మళ్ళీ వ్యతిరేకంగా కూర్చుంటారు అక్కడ ఆ నిరసన ప్రదేశాలకు అనుమతిస్తారు. మరి రైతు పాదయాత్ర కోర్టు ద్వారా చేస్తుంటే వాళ్ళ వ్యతిరేకంగా నిరసన ప్రదేశంతో అనుమతిస్తారు. ఇవన్నీ చేస్తా ఇప్పుడు కోనసీమ ఆందోళన జరిగితే మా ప్రతిపక్షం మీద పేస్తారు. తీరా చూస్తే ఎవరన్నారు? మంత్రి గారు అన్ని వాళ్ళు ఉన్నారు దాంట్లో. అది మరి వీటన్నిటి మీద సమాధానం ఏం చెప్తారు అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో అసలు ప్రజల హక్కులు లేవా? ప్రతిపక్షాల హక్కులు లేవా? మీకు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే హక్కులు ఉన్నాయా? మిగిలిన వాళ్ళకి అసలు ప్రాథమిక హక్కులు కూడా లేవా? రేపు అసలు వాళ్ళు పోటీ చేయనిస్తారా? అది కూడా అనుమతిస్తారా? ఎవరా పోటీకి కూడా అనుమతిస్తారా? ఎవరా అసలు నామినేట్ చేయడానికి అనుమతిస్తారా? ఎవరా లేకపోతే మొన్నట్లో ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో అప్పుడు చేసినట్టు నామినేషన్ పత్రాలు కూడా లాగేసుకుందామని ప్రయత్నం? దేనికి పాట వేస్తున్నారు మీరు? మొదటి నుంచి వైసీపీ నాయకులు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి అధికారంలోకి వచ్చిన దాకా ఇప్పటికీ కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ పనిచేస్తారు అని చెప్పేసి. ఏంటి ఎందుకు పదే పదే ఇదే టైప్ ఆఫ్ ఆరోపణలు చేస్తున్నారు? ఇప్పుడు వైజాగ్ లో జరిగిన ప్రతిదీ కూడా ఆయన డైరెక్షన్ అని చెప్తూ ఉన్నారు. అండ్ దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నారంటే మరి చంద్రబాబు నాయుడు గారు మన ఫోన్ చేశారంట కదా, చూడండి మళ్ళీ ఫోన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అని కూడా దానికి ప్రూఫ్ చూపిస్తున్నారు వాళ్ళు. నేను మన డిబేట్ లోనే అనేక సార్లు శాంతి ప్రసాద్ గారు అనేవాడు గుర్తుందా మీకు?
పవన్ కళ్యాణ్ గారికి మీరు ఓకే అంటే మీరు ఖండించలేకండి, నేను ఆ రోజు చెప్తా ఖండించగానే ఇదే మాట అంటారు వీళ్ళని. ఇప్పుడు నిన్న ఆయన సాటి నాయకుడు, ఒక పార్టీ నాయకుడు, స్వాగతించదగ్గ విషయమే సార్, అది స్వాగతించదగ్గ విషయమే. మిగిలిన నాయకులు కూడా పలకరించారు కదా, అందరూ కట్టేయండి, మిగిలిన ప్రతి పార్టీ వాళ్ళు పలకరించారు కదా, ఎక్సెప్ట్ వైసీపీ, ప్రతి పార్టీ వాళ్ళు పలకరించారు కదా పవన్ కళ్యాణ్ గారిని. అది సంస్కారం అండి, మీకు సంస్కారం లేకపోతే ఏం చేస్తాడు? సంస్కారం లేని వాడు పరిపాలన చేస్తున్నారు, అది మన దురదృష్టం. మనం ఏం చేస్తాం దానికి? నేను ఇప్పుడు నేను అడిగిన దానికి అసలు ఆయన సమాధానం చెప్పలేదు కదా. ఇప్పుడు నేను అడిగాను, ఒక పక్కేమో అనుమతి లేదు తీసుకోలేదన్నారు, ఒక పక్కేమో అనుమతి లెటర్ వ్యతిరేక వచ్చినందుకు అరెస్ట్ చేశాను అంటున్నారు, దానికి సమాధానం ఏంటి? ఇప్పుడు ఇక్కడ వీళ్ళే చేశారని అక్కడ ప్రూఫ్ ఏంటి? అనంతపురం ఘటనలో ఏం జరిగిందో అక్కడ క్లారిటీ వచ్చింది కదా, దానికి ప్రూఫ్ ఏంటి? రేపు రైతు పాదయాత్రలో ఎవరన్నా గొడవ జరిగితే ఆ వంకెట్టి దాన్ని కూడా ఎవరు ఆపాదిస్తారని ప్రయత్నిస్తున్నారు మీరు. ఇవన్నీ క్లారిటీ రావాలి కదా. అసలు ఒకటండి, వ్యవస్థనే నాశనం చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఓటమి భయం ఆయన వెంటాడుతుంది, ఆయన తెలుసు తల కిందగా తపస్సు చేసినా గెలవటం అసాధ్యం అనేది దానికి అర్థమైపోయింది. అందుకనే ఒక పాలకుడు గారు కూడా ప్రాంతీయ వివాదాలు సృష్టించి, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలని చూడటం, లేకపోతే ఇటువంటి అవకతవకలు చేసి పోలీసు వ్యవస్థ ద్వారా తనకు వ్యతిరేకమైన విధానాన్ని అణిచివేయాలని చూడటం, ఈ పద్ధతి అతనికి నెగిటివ్ అవుతుంది తప్ప ఉన్న కొద్దికి ఉన్న ఉన్న ఒక దిగజారిపోవడం తప్ప నానాటికి ఆయన అదేమీ లబ్ధి చేయకూడదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నామండి, ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు ఇవాళ మళ్ళా పునరావృతం అవుతున్నాయి ఈ రాష్ట్రంలో. ప్రజాస్వామ్య వాదులందరూ ఏకం కావాల్సిన తరుణం ఆసనమైంది. ప్రజాస్వామ్య వాదులందరూ ఏకమై ఈ యొక్క ఫ్యూడల్ అలాగే ఫాసిస్ట్ ముఠాకోరు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏకం అవ్వాల్సిన తరుణం మాత్రం ఆసనమైంది, ఇది అందరూ గ్రహిస్తున్నారు. రైట్ అండి, భవిష్యత్తులో పాత మిత్రుల కలయికకు ఇది నాంది పడే సందర్భంగా మనం అనుకోవాలా? ఎందుకంటే ఓకే, ఇది ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ప్రభుత్వం అణగదొక్కే చర్యలకు పాల్పడినప్పుడు, ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు, మీరు ఆరోపిస్తున్నట్లుగా అరాచక పాలన సాగుతున్నప్పుడు, నిర్బంధాలు నిరంకుశ పాలన చేస్తున్నప్పుడు, మీరు ఆరోపిస్తున్నట్టుగా అందరూ ఒకే గళం వినిపిస్తున్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సో కలుస్తారని చెప్పి అధికార పార్టీ నాయకులు కూడా పదే పదే వాళ్ళు చెప్తున్నారు కదా, పదే పదే ఆరోపణలు చేస్తున్నప్పుడు దీనికి నాంది పడింది అని అనుకోవాలా? కలయికకు నాంది పడింది అని అనుకోవాలా? రవిశంకర్ గారు చెప్పండి చెప్పండి. ఎవరికైనా సరే పార్టీ వ్యవస్థ ఉంటుంది, కానీ పార్టీ కన్నా కూడా ప్రజాస్వామ్యం, ప్రజలు ముఖ్యం, ప్రజాస్వామ్యం ముఖ్యం. ప్రజాస్వామ్యం మనుగడ సాగితేనే పార్టీలు కూడా మనుగడ సాగుతాయి. ఇవాళ ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగే పరిస్థితి దాపురించింది ఈ రాష్ట్రంలో. అటువంటప్పుడు బాధ్యత కలిగిన నాయకులందరూ, ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలని అనుకునే నాయకులందరూ ఏకం కావాల్సిన తరుణం మాత్రం ఆసనం అవుతుంది. ఎందుకంటే సొంత ప్రయోజనాల కన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాస్వామ్య ప్రయోజనాలకి పెద్దపీట వేయాల్సిన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉద్భవించింది, దాపురించింది. ఇది అందరూ గ్రహిస్తున్నారని మాత్రం మేము అనుకుంటున్నాం. కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేయండి. ఇక్కడ ఇందాక రాజీవ్ గారు కొన్ని ఆధారాలను చూపిస్తున్నాము, మంత్రి రోజా గారి కారు మీద జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విషయాలు అని అన్నారు. నేనేం అడుగుతున్నానంటే, రాజీవ్ గాంధీ గారు ఆధారాలు చూపించడం కాదు, మంత్రులు ఆరోపణలు చేయటం కాదు, పోలీసులు ఏమైనా సరే ఈ దాడులకు సంబంధించినటువంటి వీడియోలని ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదు? నిజంగా దాడి చేసింది ఎవరు అనేటువంటిది తేల్చాలి అంటే, నిందితులు పలానా వాళ్ళని జనసేన మీద ఆరోపణ చేస్తున్నారు కదా, మరి ఆ వీడియోలను బయట పెట్టచ్చు కదా? ఈ రోజున సోషల్ మీడియాలో కానీ, లేకపోతే ఈ రోజున యూట్యూబ్ కానీ, లేదా అన్నింటిలో ఈ రోజున అందుబాటులో ఉన్నాయి. మంత్రి రోజా గారు వచ్చినటువంటి వాళ్ళని మిడిల్ ఫింగర్ చూపిస్తూ రెచ్చగొట్టినటువంటి వీడియోలు చాలా స్పష్టంగా ఈ రోజున వీడియోలు అన్ని బయటకు వచ్చాయి. లోపలికి, ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయేటప్పుడు అండి, అది సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా
వాళ్ళు ఆరోపిస్తున్నారు కూడా రోజా గారి మీదకి ఏదో ఒక ఇనుప వస్తువు విసిరిన తర్వాత వీళ్ళు ఏదో కొన్ని కామెంట్లు చేసిన తర్వాత కొన్ని కవ్వింపు చర్యలకు పాల్పడిన తర్వాత ఎయిర్పోర్ట్ లోకి చెక్ఇన్ అయిపోయి వెళ్ళి క్రమంలో ఆవిడ వేలు చూపించారు అది వీళ్ళ రచ్చగొట్టారు అంటే చూపించడం తప్పే సార్ అంటే మహిళలకు గౌరవం ఇచ్చుకుంటాం కదా మనం మహిళల్ని గొప్ప స్థానం ఇస్తాం మనం అటువంటిది ఒక మంత్రి పొజిషన్ లో ఉండి ఆ రకంగా ఒక్క నిమిషం ఉండండి కీర్తన్ గారు ఉండండి ఒక్క నిమిషం ఉండండి చెప్పండి కృష్ణాంజనేయ గారు ఇక్కడ రవిశంకర్ గారు అంతకు ముందే ఆవిడ కారులో ఉన్నప్పుడే నాలుగు మడత పెట్టి వాళ్ళ మీద సిగ్నల్ చేస్తూ వాళ్ళని రెచ్చగొట్టారు అనేటువంటిది జనసేనకు సంబంధించినటువంటి నాయకులు అక్కడ ప్రత్యక్షంగా ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట అలాంటి వీడియోలు కూడా బయటకు వచ్చాయి మరి అలాంటప్పుడు నేననేది ఏమిటంటే నిజంగా గిన జనసేన వాళ్ళు గిన దాడి చేస్తే ఆ వీడియోలు కూడా ఖచ్చితంగా ఉంటాయి కదా పోలీసులు ఇప్పుడు ఆషామాషిగా ఏముంటారండి పోలీసులు వీడియోలు తీసేటువంటి దానికి కూడా పోలీసులను అసైన్ చేసి ఉన్నారు కొంతమంది వాళ్ళ దగ్గర ఇక్కడ ఒక కెమెరా పెట్టుకొని కొంతమంది పోలీసులు ఖచ్చితంగా అలాంటి సందర్భాల్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారండి అవన్నీ కూడా వీడియో రికార్డ్ అయి ఉన్నాయి అలాంటి సందర్భంలో ఆ వివరాలని ఆ వీడియోలని ఎందుకు బయట పెట్టి ఉండలేదు అనేటువంటిది నేను చెప్తున్నా మనం పోలీసులను గానీ లేకపోతే ప్రభుత్వాన్ని గానీ అడుగుతున్నటువంటి మాట అదే క్రమంలో ఇంకొక విషయం ఏమిటి అని అంటే ఈ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నటువంటి ఈ సందర్భంలో వాళ్ళు ఎక్కడైతే పోర్టు సంబంధించినటువంటి స్టేడియంలో జనవాణి కార్యక్రమానికి అనుమతి ఇచ్చున్నారు ఆ అనుమతి ఇచ్చున్నటువంటి దానికి అనుమతి లేని దానికి ఎలాగ పోనేరు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని ముందే అనుమతి తీసుకున్నప్పుడు ఆ పోర్ట్ స్టేడియం కి వెళ్ళి జనవాణి కార్యక్రమం చేసుకోవటానికి ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి అనుమతి ఇవ్వలేదు ముందు అనుమతి ఉండేటువంటి దానికి కూడా ఎందుకు పోనివ్వలేదు నవ్వటాలు ఓటాలు బయటకు కూడా ఎందుకు అసలు కనీసం అడుగు పెట్టనివ్వలేదు కార్యకర్తలతో మాట్లాడేటువంటి అవకాశం కూడా ఎందుకు ఇవ్వలేదు ఇది నిర్బంధమా కాదా అనేటువంటిది నా ప్రశ్న అదే విధంగా మీరు అడిగారు ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ కలుస్తాయా అనేటువంటి అంశం మీద కలవటానికి ఒక అవకాశం అయితే ఏర్పడిందండి ఈ కలవటం అనేటువంటిది రాజకీయంగా ఆయా పార్టీలకు అవసరం అనే దానికన్నా కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో భారాలు కానివ్వండి లేకపోతే ప్రభుత్వ నియంత్రణతో పోకడలు కానీ ఇలాంటి సందర్భంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఖచ్చితంగా కలవాల్సింది అనేటువంటిది అవసరం అయితే ఉంది ఇది ప్రజల కోణంలో కూడా అవసరం రాజకీయ కోణంలో కన్నా కూడా అయితే మరి కలవటానికి ఎవరు ముందు జోక్యం ఆ విధమైనటువంటి చొరవ చూపాలి అనేటువంటిది చాలా కీలకం అండి ఇంకా పవన్ కళ్యాణ్ గారితో అందరూ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు సోమ్ వీరాజు గారు మాట్లాడారు అదేవిధంగా మిగతా పార్టీలందరూ కూడా వాళ్ళ ఆయన మద్దతు తెలియజేసినటువంటి సందర్భం ఉంది మరి దీన్ని చొరవగా తీసుకొని ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద ఏదైనా ఒక ఉమ్మడి ఐక్య కార్యాచరణ కార్యక్రమాన్ని ఎవరు దీని పిల్లి మెడలో గంట కట్టేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం అండి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అయితే జనసేనతో కలిసి పోరాటాలు చేయడానికి కానీ కలిసి ఉద్యమాలు చేయడానికి కానీ సిద్ధంగా ఉంది అని నేను అనుకుంటున్నా ఎందుకోసమంటే వాళ్ళు రెడీ ఎందుకోసమంటే ప్రధానమైన ప్రతిపక్షంగా వైసీపీతో పోరాటాలంటే జనసేన లాంటి బలం గన కలిస్తే ఒక క్యాడర్ ఉంది ఆయనకి ఇమేజ్ ఉంది కాబట్టి కలిస్తే మంచిదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కానీ మరి జన సైనికులు జనసేన పార్టీ తెలుగుదేశంతో కలిసి మీరు ఈ విధమైనటువంటి ఐక్య ఉద్యమాలు చేయడానికి సిద్ధమా అనేటువంటిది జనసేన అని పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ ఆ విధమైనటువంటి ప్రకటన చేస్తే ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను వైసీపీ నాయకులు ఇద్దరు కలిసి ఇప్పటి వరకు ఐక్య కార్యాచరణ ఒక్కటి కూడా చేయలేదు సార్ భవిష్యత్తులోనే కనీసం చేస్తారా అనేటువంటి అన్న వాళ్ళు పార్టీ ఇన్నాళ్ళు వైసీపీ నాయకులు మీరు కలుస్తున్నారు కలవబోతున్నారు ఎలా కలుస్తారు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ఒక రకంగా వెళ్ళే అవకాశం ఇచ్చినట్టు అయిపోయింది కదా ఇప్పుడు ఒకవేళ కలిసినా కూడా ఇగో ఇందుకు కలిసామని చెప్పే అవకాశం ఇచ్చేసారు కదా కలిసినా కూడా ఇగో ఇందుకు కలిసామని చెప్పి ఆరోపణ ఇది రాజకీయపరమైనటువంటి ఆరోపణ చేస్తున్నారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యూహాత్మకంగా వీళ్ళిద్దరు కలిసిపోయారు చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అని ఈ ప్రకటనలు చేయటం ద్వారాగా వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే వీళ్ళిద్దరిని కలవకుండా చేయాలి అనేటువంటిది వాళ్ళ ప్రయత్నం అండి ఈ రోజున అందుకే 175 సీట్లు ఎందుకు పోటీ చేయటం లేదు అనేటువంటి విధంగా పదే విధంగా రెచ్చగొట్టేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు నేనేమంటానంటే నిజంగా ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఈ నిర్బంధ చర్యలను కనుక వ్యతిరేకించాలి అనంటే విడివిడిగా పోరాటం చేయటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రోజున ఎదుర్కోవటం అనేటువంటి అసాధ్యమైనటువంటి విషయాన్ని నేను కూడా భావిస్తున్నాను
ఎందుకంటే నియంతృత్వ పోకడలతో ఉంది ఈ రోజున. ఎదురు తిరిగినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం, దాడులు చేయటము, పార్టీ కార్యాలయాల మీద దాడులు చేయటం, ఇలాంటి సంస్కృతి గతంలో ఎప్పుడు ఉండే ఉండలేదు. భారతదేశంలో ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీల కార్యాలయాల మీద దాడులు చేసినటువంటి సందర్భం లేదు. ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద కేంద్ర దాడి చేసినటువంటి సందర్భం లేదు. మరి ఇలాంటి పరిస్థితులైనా కలవడానికి ప్రతిపక్షాలు సిద్ధం కాకపోతే మీరు ఎవరికి వాళ్ళు యమునా తీరే అన్నట్టుగా ఎవరి ఉద్యమాలు వాళ్ళు చేసుకుంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు తిరుగులేనటువంటి విధంగా మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రావడానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు వాళ్ళు చూసుకుంటున్నారు. ఆ విధంగా విభజించి పాలించేటువంటి విధంగా ప్రతిపక్షాలన్నింటినీ కూడా విడివిడిగా చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం, దాడులు చేయటం, ఇలాంటి సందర్భాలని చేస్తున్నటువంటి పరిస్థితి. వన్న జోగి రమేష్ గారి మాటలు మాట్లాడితే మాట్లాడినటువంటి మాటలు బలి ఆశ్చర్యం వేసేయండి నాకు. ఆయన ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మాట్లాడుతున్నారు, మేము క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలం కాబట్టి సమయం పాటిస్తున్నామని జోగి రమేష్ గారు మాట్లాడుతున్నారండి. ఈ క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తే జెండా కార్యాలు తీసుకొని వెళ్ళి వందల మందిని తీసుకొని వెళ్ళి ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద దాడి చేశారు. అంటే మీటింగ్ ఆయనతో మాట్లాడటానికి వెళ్ళాడండి. దాని దాడి మరి అగరబోయి కారద్దాలు బలగొట్టి గందరగోళం చేసి ఎన్నిటి సందర్భం వీళ్ళు క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు మరి ఎవరు దాడి చేశారు అసలుకి విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర మంత్రుల కార్యాలయం ఏమిటి అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు అన్నట్లుగా 4 రోజులు ఆగితే తిరిగి తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి ఆగుతాయి అనేటువంటిది ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను బట్టి అర్థమవుతున్నాయి. ఎందుకోసం అంటే కోనసీమలో అలాగనే జరిగినటువంటి ఆధారాలు దొరికాయి, అదేవిధంగా కోడికత్తి కేసులో ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి పరిణామాలను చూసాం, అదే విధంగా బాబాయి సంబంధించినటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసులో జరుగుతున్నటువంటి పరిణామాలు, పోలీసులను ఈ రోజున నిందితులు కుమ్మక్కారనేటువంటి సిబిఐ చెప్తుంది, ఆంధ్రప్రదేశ్ పోలీసులను నిందితులు కుమ్మక్కారని సిబిఐ చెప్తున్నటువంటి మాట. ఇంకా రాష్ట్రంలో హత్య కేసులు దారుణమైనటువంటి హత్య కేసులో పోలీసులు అంటే ప్రభుత్వమే నిందితులతో కుమ్మక్కైనటువంటి పరిస్థితి ఉంటే ఇంకా ఏ విధమైనటువంటి శాంతి భద్రతలు ఉంటాయండి ఇంకా అనేటువంటిది ఖచ్చితంగా ఇవన్నిటి విషయాల్లో రాజకీయ పరమైనటువంటి అంశాలు కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి విషయాల్లో ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా భేషజాలుగా పోయి మాత్రం వీళ్ళు విడివిడిగా అయిన పోరాటాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ప్రతిపక్షాలను క్షమించేటువంటి అవకాశం లేదు. సార్, ప్రజలు క్రిమినల్ అయితే రాజకీయ నాయకులుగా యాక్సెప్ట్ చేసేందుకు సిద్ధంగా లేదు సార్. వాళ్ళు ఏదో ఒక్క ఛాన్స్ అంటే పాపం ఇచ్చారు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఒక క్రిమినల్ రాజకీయ నాయకులు అయితే రాష్ట్రాన్ని ఎలా రౌడీజం గా చేసేస్తారు, ప్రజలకు ఒక బ్రిటిష్ పరిపాలనను మళ్ళీ చూపిస్తున్నారు సార్ వీళ్ళు. కనుక బ్రిటిషర్స్ ని ఎలా తరిమి కొడతారో రాబో రోజుల్లో ప్రజలు అలాగే తరిమి కొడతారు. కళ్యాణ్ గారు ఏం చెప్పారు, వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ ని ఏర్పాటు చేస్తున్నారు, అది ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. దానికి ప్రజలు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. వీళ్ళు చేస్తున్న భూ కబ్జాలు అక్రమంగా ప్రజల్ని బీద వాళ్ళ భూములు కూడా ఈరోజు కబ్జా చేస్తూ కేవలం చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్తల దాకా వీళ్ళు ప్రజల పైన చేసిన దాడులు అరాచకం అమానుషం సార్. సామాన్యుల గొంతు పూర్తిగా విప్పేస్తున్నారు, అవి నొక్కేస్తున్నారు సార్. మమ్మల్ని కూడా ఎంత ఇబ్బందులు పాలు చేయాలో అంత ఇబ్బందులు పాలు చేస్తున్నారు. దయచేసి రాజకీయ నాయకులు ఎవరైతే మంత్రులుగా ఉంటున్నారో వ్యక్తిగత విమర్శలు తట్టి పెట్టండి, విధానపరమైన విమర్శలు చేయండి. మీరు ఏదైతే రెచ్చగొట్టేలా విమర్శలు చేసి ఇలాంటి దాడులకు పరోక్షంగా మీరే కారకులు అవుతున్నారు, ఆ విషయం మీరు మర్చిపోకండి. పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ప్రజాదరణ పెరిగింది సార్ గతంలో కన్నా ఇప్పుడు, ఎందుకంటే ఆయన సమస్యల పట్ల పోరాడుతున్న తీరు ప్రజలకు అర్థమవుతా ఉంది. అరే ఇట్లా చక్కటి నాయకుడిని మనం ఎందుకు పోగొట్టుకున్నామని వాళ్ళు బాధపడుతున్నారు. ఆ కడుపు మంట వీళ్ళకి ఏదైతే వైసీపీ కార్యకర్తల కడుపు మంట పెరిగిపోతుంది. అరే మనం ఎంతమంది కలిపి ఒక గర్జన ఏర్పాటు దుస్తుమనిందే, ఆ మనిషి ఒక్కడొచ్చి అలా పోతుంటే ఇంత లక్షలాది మంది ప్రజలు ఆయన ఎంతలా పోతున్నారే. ఆయన ప్రజలకు తన కషాయితాన్ని ఖర్చు పెడుతున్నాడు. సో ప్రజలకు ఖచ్చితంగా ఆయన ఆదరణ పెరుగుతా ఉంది. మేమేంట్రా అంటే ప్రజల డబ్బుతో సంక్షేమ పథకాలు ఇస్తూ ఏదో మా పాకెట్ లోంచి ఇచ్చినట్టు ఎలివేషన్ ఇచ్చుకుంటున్నాము, కనీసం ఇంతవరకు మేము చేసిన అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు పెడితే ప్రజల్ని మోసం చేస్తున్నాము, పన్నుల భారంతో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాము. సో ప్రజలు మమ్మల్ని ఖచ్చితంగా తిరిగి పంపించేస్తారు, వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ ని ఏర్పాటు చేసేస్తారనే భయంతో ఒలుకుతోనే వాళ్ళ ముఖాల్లో ఒక్కరికన్నా కనీసం ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవడానికి ఉందా సార్? ఎంతసేపు మీడియా ముందరికి వచ్చి వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప వాళ్ళు స్టేట్ గవర్నర్ కళ్యాణ్ గారితో ఒక డిబేట్ కూర్చొని మాట్లాడే ధైర్యం వాళ్ళకుందా? వాళ్ళ దాకా ఎందుకు సార్? మా బోటి జనసేన పార్టీలో ఉండే మహిళలతో కూర్చొని ఒక ఇంట్రాక్షన్ పెట్టుకుంటే మాట్లాడలేదు, ఇదిలే సార్ వాళ్ళకి. ఏం డెవలప్మెంట్ చేశారని చూపించుకుంటారు వాళ్ళు? మీరు ఒక రౌడీ దాన్ని తీసుకొని వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కాకుండా మరొక విషయం, ఇంతకు ముందు మీరు అన్నారు అందరూ కలిసి వస్తున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. కలిసి వచ్చినా రాకపోయినా అది రాజకీయ వ్యూహంలో భాగం, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అయితే గద్దించడం ఖాయం. ఆయన లేకుండా ఈ రాష్ట్రం ప్రజలు ఎంత సుభిక్షంగా ఉంటారు రాబో రోజుల్లో మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం.
అట్లా నిస్వార్థ నాయకుడిని ఎందుకు పోగొట్టుకున్నావా అని ఈ రోజు రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు. మహిళలు సాక్షాత్ మహిళలు నన్ను ఒక వీడియో రిలీజ్ అయింది సార్, ఆయనకి సమస్యలు చెప్పుకుందామని పోతే కనీసం దగ్గర కూడా పంపించకపోకుండా బయట తరిమేస్తున్నారంట. నేను ఒప్పుకుంటే వీడియో కూడా చూపిస్తాను. ఒక చాన్స్ ఇళ్ళకాడికి వచ్చి ఆ రోజు అడుగు అడిగా కదా జగనన్న, మళ్ళీ ఈ రోజు మేము సమస్యలు చెప్పుకుంటామంటే ఎందుకు రావట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఎందుకు మంత్రులు పట్టించుకోవట్లేదు, మీరు పట్టించుకోవట్లేదు, మేము ఎవరికి చెప్పుకోవాలి అని సాక్షాత్తు ఈ రోజు మహిళలు బాధపడుతున్నారు సార్. ఈయనకు ఓటేసిన పాపానికి తాడేపల్లి పాడడానికి పరిచయం అయిపోయాడు, బటన్ నొక్కడానికి వచ్చారు. వీళ్ళ కార్యకర్తలు ఏమో భూ కబ్జాలు చేస్తూ, దాడులు చేస్తూ, రౌడీజం చేస్తూ ప్రజలు ఇబ్బంది పాలు చేస్తున్నారు. కృష్ణాంజనేయులు గారు ఏదో చెప్తున్నారు ఏంటండి? నేను కీర్తన గారిని ఒకటి అడుగుతున్నాను, ప్రతిపక్షాలు కలిసినా కలవకపోయినా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించుతామని అంటున్నారు కదా, నేను జనసేనని ఒకటి అడుగుతున్నాను, తెలుగుదేశం గాని లేదా బీజేపీ గాని మిగతా ప్రతిపక్షాలతో కలవకుండా మీ అంతటా మీరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించగలమని అనుకుంటున్నారా? 2019 ఎన్నికల్లో జరిగినటువంటి ఫలితాలు మళ్ళీ పునరావృతం కావా? విడివిడిగా పోటీ చేస్తే రాబో రోజుల్లో ఏమేమి జరుగుతాయి అవి రాజకీయ వ్యూహాల మీద ఆధారపడి ఉంటుంది. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే క్యాడర్ని డెవలప్ చేయడం మీద పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టున్నాం, మేము ప్రజల సమస్యల మీద పోరాడుతున్నాం, నిరంతరం ప్రజల్లో ఉంటున్నాం. సో మాకు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. మెయిన్ వైసీపీ ప్రజల పైన చేసిన దాడులే వైసీపీ ప్రజలు ఎలా ఇబ్బంది పడుతుంది, సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్క చోట వైసీపీకి చుక్కెదిరే ఉంది. సో అదే మాకు ప్లస్ అవుతాము, మేము వాళ్ళ పక్షాన పోరాడుతున్నాం కానీ మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది సార్, మేము ఖచ్చితంగా వాళ్ళని గట్టి చెప్పగలం. పవన్ కళ్యాణ్ గారికి మిగతా పార్టీలన్నీ నిన్న మద్దతు ఇచ్చాయి కదా, అందరూ మాట్లాడారు కాబట్టి ఆ విధంగా మిగతా ప్రతిపక్షాలతో కలవటానికి మీకు ఏమైనా సంసిద్ధత ఉందా లేదా? అది 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 పై స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం. లక్ష్యం ఒకటే అయినప్పుడు కృష్ణాంజనేయులు గారు మీరు చెప్తున్నట్టుగా లక్ష్యం ఒకటే అయినప్పుడు, ఇప్పుడు అందరు లక్ష్యం ఒకటే అయినప్పుడు కలవడంలో తప్పు లేదు, మరి అది వాళ్ళు తీసుకునే నిర్ణయం చూద్దాం. మరి పెద్దలు ఏమన్నా శివరాం ప్రసాద్ గారు ఏదైనా కంక్లూడ్ చేస్తారా ఈ విషయం మీద? ఏం లేదు రవిశంకర్ గారు, ఎవరికైనా కాన్ఫిడెన్స్ ఉంటే ముఖ్యం, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉండకూడదు. ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక విధానాలు, అణిచివేత ధోరణులు, తర్వాత రాజ్య హింస ఇవన్నీ చూసిన తర్వాత రేపు ఒకవేళ పోటీ చేసిన ఆ దాంట్లో కూడా వీళ్ళు అవలంబించే విధానాల వలన సక్రమమైన ప్రజాస్వామ్య విధానం ద్వారా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందా ఉండదు అనేది కూడా ఆలోచించుకోవాలి అన్ని పక్షాలు. ఇవాళ పార్టీలకి ప్రతిపక్ష పార్టీలకి ఒక విజ్ఞత గల దీని ప్రకారం మా పార్టీ గెలవడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి. ఈ ముందు ఇందాక సోదరి చెప్పినట్టు వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలి, అప్పుడే ప్రజాస్వామ్యం మనమే సాగుతుంది అనే విషయం గుర్తు పెట్టుకుని ఎవరికి వాళ్ళు మన సెల్ఫ్ దీన్ని బెరీజ్ చేసుకుని మన యొక్క బలాలని మన యొక్క బలహీనతల్ని బెరీజ్ చేసుకుని సక్రమమైన మార్గంలో వెళ్తంలో నేను అనుకుంటాను ఇక్కడ నాయకులు ఖచ్చితంగా అదే పందాలో ఉన్నారని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా తప్పనిసరిగా రాజకీయాన్ని విజ్ఞత అధిగమించి ఈ రాష్ట్రంలో వైసీపీ యొక్క దుష్పరిపాలనని అంతమొందించడానికి వారి పరిపాలనకి చరంగీతం పాడటానికి మొత్తం ప్రతిపక్షాలన్నీ ఏకతాటి మీద వస్తాయని రావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. శివరాం ప్రసాద్ గారు, కృష్ణాంజనేయుల గారు, కీర్తన్ గారు, అలాగే కొండ రాజీవ్ గాంధీ గారు ఇవాళ బిగ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది బిగ్ డిస్కషన్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.